సేమ్ టైం అందరినీ కలుపుకుపోయే యూనియన్ నాయకత్వం, కమ్యూనిస్ట్ ఐడియాలజీ బ్యాక్డ్రాప్, క్యాపిటలిస్టిక్ సినిమా మేకింగ్ అన్నీ కలిసినటువంటి అరుదైనటువంటి వ్యక్తిత్వం శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారి దగ్గర. నమస్కారం. క్యాపిటలిస్ట్ సినిమా మేకింగ్ అంటే ఏంటి? అంటే క్యాపిటలిస్టిక్ అంటే బిజినెసే కదా. ఎనీ ప్రొడక్షన్ ఇస్ క్యాపిటలిస్టిక్ వ్యూ అని. ఓకే, రైట్. బ్యాక్గ్రౌండ్ చెప్పండి. నా అంట్లోనే ఉంది కదా. మీ ఫాదర్ కూడా కదండి? ఫాదర్ కూడా ప్రొడ్యూసర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్. తనకు కూడా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది. ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మేము మాకు నాకు నిజంగా అయితే కమ్యూనిస్ట్ ఐడియాలజీలు ఐడియాలజీలు పుస్తకాలు చదవటం అటువంటి ఏం లేవు. నేను స్టూడెంట్ ఫెడరేషన్లో పనిచేశాను కానీ ఐ వాజ్ నెవర్ ఏ కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్. బట్ ఫాదర్ వాజ్ కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్. హీ వెంట్ ఇన్ అండర్ గ్రౌండ్ అప్పుడు 1948 తర్వాత ఈ కమ్యూనిస్ట్ ఉద్యమం స్టార్ట్ అయింది కదా, అప్పుడు అండర్ గ్రౌండ్ వెళ్ళారు. ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు సాయుధ పోరాటం టైంలో అండర్ గ్రౌండ్కి వెళ్ళారు, అరెస్ట్ అయ్యారు, అలాగే చంపేయటానికి ఆర్డర్స్ వచ్చినాయి. బట్ లాస్ట్లో ఏదో వదిలిపెట్టేశారు. తర్వాత అక్కడి నుంచి తడిపార్ అంటారు కదా మనం, అది అటు ఉండకూడదు, ఆంధ్రాలో ఉండకూడదు అంటే మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్లో సినిమాలు స్టార్ట్ ట్యూషన్లు చెప్పేవారు. ట్యూషన్ల నుంచి ప్రొడక్షన్ మేనేజర్ ఉద్యోగం వస్తే ప్రొడక్షన్ మేనేజర్ చేశారు. సినిమా వాళ్ళ పిల్లలకి చెప్పేవారు ట్యూషన్. సో వాళ్ళు ఎవరో రికమెండ్ చేసినట్టున్నారు సినిమా ప్రొడక్షన్లో పెట్టారు. నాకు ఎప్పుడు డౌట్ ఉంటుంది సార్, అది జననాట్య మండలి నుంచి వచ్చిన వాళ్ళు కళాకారులు ఉంటారు కదా, ఇప్పుడు ప్రజానాట్య మండలి, అప్పుడు ప్రజానాట్య మండలి, జననాట్య, వీళ్ళు ఉంటారు కదా, అది కమ్యూనిస్ట్ ఐడియాలజీ అనేది ఈ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఉండేటువంటి భావజాలం, దాన్ని చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. దాన్ని ఎలా, అది ఎట్లా కన్వర్షన్, ఎట్లా జరిగింది ట్రాన్స్ఫర్మేషన్ అనేది? ఏం లేదు, ఇప్పుడు అప్పుడు ఈ అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ మెజారిటీ వచ్చి సినిమాల్లోనే చేరారు. ఎందుకు చేరారు నాకు తెలియదు. చలపతిరావు గారు, మా ఫాదరు, అల్లురామలింగయ్య గారు, వీమస్ సుందరరావు గారు, తాత్నేని ప్రకాశ్రావు గారు, వీళ్ళంతా, ఈవెన్ జమున గారు కూడా ప్రజానాట్య మండలి, రాజారావు గారు ప్రజానాట్య మండలి ఫౌండరు, డైరెక్టర్ రాజారావు గారు, ఆయనే జగ్గయ్య గారిని, జమున గారిని పరిచయం చేశారు ఇండస్ట్రీకి. సో అట్లా చాలామంది ఉన్నారు, చాలామంది వచ్చారు. తర్వాత వచ్చిన టీ కృష్ణ గారు ప్రజానాట్య మండలి, హరినాథరావు గారు ప్రజానాట్య మండలి, మాదల రంగారావు ప్రజానాట్య మండలి, నారాయణమూర్తి ప్రజానాట్య మండలి కూడా ఉంది, స్టూడెంట్ ఫెడరేషను, నేను స్టూడెంట్ ఫెడరేషను. ఈ భావాలని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మీడియం కరెక్టే, కానీ ఈ ఫిల్మ్ మేకింగ్ అనేది ప్రొడ్యూసర్ అనేది, ప్రొడ్యూసర్ అనేది కొంచెం క్యాపిటలిస్టిక్ ఐడియాలజీ కదా. ఎందుకంటే క్యాపిటలిస్టిక్, డబ్బులు వస్తే క్యాపిటలిస్ట్ పోతే అది ఆ మాటకు వస్తే నారాయణమూర్తి గారిని మనం ఉదాహరణ తీసుకోవచ్చు. ఇంకా ఆయన కూడా సంపాదించాడు, ఆయన సంపాదించినట్టు ఆయన సినిమాలు కొన్ని విపరీతమైన సూపర్ డూపర్ హిట్ లేని అవతల పెద్ద మెగాస్టార్లు సూపర్ స్టార్ల సినిమాలు కూడా దాటిపోయినాయి చలిచేమలు ఆ టైంలో. ఆయన రెండు మూడు సినిమాలు అసలు ఎక్కడికి వెళ్ళినాయో తెలియదు, అన్నింటినీ రికార్డ్ బ్రేక్స్ చేసేసినాయి అప్పట్లో. తర్వాత మళ్ళీ పడిపోయినాయి, ఇప్పుడు బాగా బ్యాడ్గా ఉంటున్నాం. కాబట్టి ఆయన పట్టుబోదలను విక్రమార్కుల్లో ఇంకా చేస్తాను అన్నాడు. ఐడియాలజీని వదిలిపెట్టలేదు. మేమంతా డైవర్ట్ అయ్యాము, అటు ఇటు మనం అన్ని సినిమాలు చేసాం, ఈ సినిమాలు చేసాం, ఆ సినిమాలు చేసాం, కమర్షియల్ సినిమాలు చేసాం, అన్నీ కమర్షియల్గానే చేసాం, కానీ ఇంకోటి డిఫరెంట్గా చేసాం, దాంట్లో విప్లవాలు పెట్టాం, లేకపోతే సామాజిక సమస్యల మీద సినిమాలు తీసాం. కానీ ఆయన ఒకటే దాని మీద తీశాడు సినిమా. పోతే పోనీ అదే మీద అదొకటే అలా అనిపిస్తుంది సార్. అది అంటే మీరు ఏమనుకోవద్దు, కొంచెం బిట్స్ బిట్స్గా చూడడం జరిగింది మా టీవీలో. అది పట్టించుకోరు, సమాజంలో ఏదో జరుగుతున్నా పట్టించుకోరు అన్నట్టుగా ఉంటుంది కదా సార్. అదే అంటే దాంట్లో మీరు నక్సలైట్లకి సపోర్ట్గా మాట్లాడలేదు, దాన్ని ఎడ్యుకేట్ చేసి అప్పటికీ ట్రాన్స్ఫర్మేషన్ వస్తున్నట్టుంది నక్సల్ నుంచి జనజీవన ట్రాన్స్ఫర్మేషన్ కాదు. నేను సీ ఐ హ్యావ్ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ ఫ్యూ థింగ్స్, వాట్ ఎవర్ ఐ బిలీవ్. ఇప్పుడు అంతకుముందు స్వర్ణక్క తీశాను నేను. స్వర్ణక్కలో ఏం చెప్పాను, నక్సలైట్లు అడవుల్లో వద్దు, సిటీలకు రండి, మీ భావజాలము మీ తెలివితేటలు పనికి వస్తే సమాజానికి కావాలి, సిటీలకు రండి అని చెప్పి స్వర్ణక్క తీశా. మరి సపోర్ట్గానే తీశాను. ఇక్కడేమన్నానంటే మీరు అనవసరంగా కాల్ చేసి ఎవరెవరినో చంపేస్తున్నారు. సామాన్యులు చచ్చిపోయి పొరపాటు జరిగిపోయిందంటే అవసరం లైఫ్ రాదు కదా, తప్పు కదా ఇవన్నీ చేయటం. ప్రాణంతో ఆడుకోవద్దు అనేది నా పాయింట్. నక్సలైట్ అవనండి, ఇంకోళ్ళు అవనండి, మీరు నేను, ఇప్పుడు మనం రౌడీలను అయితే పోలీసులు పట్టుకుంటారు. ఇదేమవుతుంది, వీళ్ళు అండర్ గ్రౌండ్లో ఉండి వాళ్ళు ఏదో పనిచేస్తుంటే వాళ్ళ మీద అటాకులు అని చెప్పి పోలీసు వాళ్ళు వీళ్ళు ఎవరినో చంపుతున్నారు. ఇప్పుడు నక్సలైట్లు వచ్చి ఉన్నారని చెప్పి ఎవరు ప్రైవేట్ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి తాగలు పెట్టి వాళ్ళని చంపేసి వీళ్ళు చేస్తున్నారు.
వీళ్ళ ట్రస్టీస్ వీళ్ళు చేస్తున్నారు పోలీసు వాళ్ళు, నక్సలైట్లు పోలీసులు ఇన్ఫార్మర్లు అని చెప్పి వాళ్ళు చంపి వాళ్ళని వాళ్ళు చంపుతున్నారు. ఈ లోపల పోలీసు వాళ్ళని చంపుదామని ఏమన్నా టెంపరీ ప్రైవేట్ జనరల్ పబ్లిక్ అని చంపుతున్నారు. సో అల్టిమేట్గా సఫర్ అవుతానేంటి, ఈ మధ్యకాలంలో అటు పోలీసులో 10,000 మంది, నక్సలైట్లో 10,000 మంది చచ్చిపోతే మధ్యలో కామన్ పీపుల్ ఒక 10,000 మంది చచ్చిపోయారు. మీరు మీరు చచ్చిపోండి, మీకు నమ్మకం మీకు ఉంది బట్ డ్యూటీ చేస్తున్నాడు చచ్చిపోయారు బాగానే. మధ్యలో పబ్లిక్ ఏం చేశారా, ఈ 10,000 మంది ఎందుకు చచ్చిపోయారు, వీళ్ళు చంపడానికి మీకు ఏం హక్కు ఉంది అనేది నేను పోతే పోయి. ఉద్యమం కాదు, గవర్నమెంట్ కాదు, పౌర హక్కులు మానవ హక్కులాగా ఇప్పుడు నేను కూర్చున్నా ఇక్కడ, మీరు నక్సలైటు మిమ్మల్ని చంపుదామని ఆయన వచ్చి కాల్చాడు, అది మీకు తగలకుండా నాకు తగిలి నేను చచ్చిపోయా. నేను చచ్చిపోతే ఎవరు ఇప్పుడు ఆయన చాలా సింపుల్గా ఏమని చెప్తాడు, నేను మిమ్మల్ని కాదండి ఆయన చంపుతానికి వచ్చాను సారీ అండి, చచ్చిపోయినా సారీ చెప్తే ఏం లాభం, నా ఫ్యామిలీ అంతా ఏమైపోతుంది, అది పాయింట్. కథ మీదే సార్, అది కథ మీరే రాసుకుంటారా? నాకు కొన్ని సినిమాలు అన్ని సినిమాలు కొన్ని సినిమాలు అంటే వేరే సినిమాలు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు అంటే కథ జడ్జిమెంట్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు సరే ఆ మాట తర్వాత చూద్దాం. మీరు ఎంసీహెచ్లో ఇంజనీర్గా చేశారు కదా సార్? టెంపరీ మేస్త్రి అంటారు అప్పట్లో ఉద్యోగం, అంటే ఉద్యోగాలు లేవు అప్పుడే, సివిల్ ఇంజనీర్లకు ఉద్యోగాలు లేక గవర్నమెంట్ టెంపరీ మేస్త్రి అని కొన్ని ఉద్యోగాలు ఇచ్చింది బీఈ చేసిన వాళ్ళందరికీ. సో ఎంసీహెచ్లో ఒక 3 మంత్సే చేసే కుర్రోజులు. అక్కడ మరి డైరెక్ట్ మద్రాస్ ఎట్లా? వెళ్ళలే, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్గా ఉన్నాను చాలా కాలం. జూనియర్ ఇంజనీర్గా ఉన్న నేను తెలుగు గంగ ప్రాజెక్టు నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు తెలంగాణలో ఉన్న మేజర్ చిన్న ప్రాజెక్టులు ఇంక్లూడింగ్ జూరాలతో సహా ఇన్వెస్టిగేషన్లో నేను ఉన్నా, అన్నింటిలో నేను ఉన్నా, మేజర్ ప్రాజెక్ట్స్ అన్నింటిలో నేను ఉన్నా. యాక్సిడెంటల్గా సినిమాలో మానేరు నా సబ్జెక్టే, తాలి పేరు నాదే, జూరాలు నాదే, ఇవన్నీ నేనే ఇన్వెస్టిగేషన్లో పనిచేసి అంటే మొత్తం నాదంటే నా ఓన్ కాదు, టీంలో నేను ఎందుకు సార్? మరి జూనియర్ ఇంజనీర్ నుంచి మళ్ళీ అటువైపు మద్రాస్ ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? ఇది హైదరాబాద్, హైదరాబాద్లో ఉన్నాం చేసుకున్నప్పుడు ఫాదర్ చేశారు, మధ్యలో ఏదో అనుకోకుండా యాక్సిడెంటల్గా వెళ్ళినాం, చాలాసార్లు చెప్పి మళ్ళీ దాని స్టోరీ ఎందుకు కానీ, బట్ వెళ్ళాం సినిమాలు తీసాం. ఫాదర్ వాజ్ ఏ ప్రొడ్యూసర్, మై బ్రదర్ వాజ్ ఏ డైరెక్టర్. సో సంబంధాలు ఉంటాయి కదా, సంబంధాలు ఉన్నప్పుడు ఏదో మన నేను కథలు చెప్తా ఉంటాను, చెప్పడం అంటే నాకు ఎక్కువ సినిమా నాలెడ్జ్, సినిమాలు చూసేవాడిని, హిందీ సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడిని. సో నాకు ఇళ్ళంత దాసనారాయణ గారు, రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు కూడా నన్ను కూర్చోబెట్టుకుని కథలు అడుగుతూ ఉండేవారు, అంటే పాత సినిమా వేరే సినిమా కథ చెప్పాను, ఇది ఇట్లా అంటే చెప్పేవాడు అట్లా అట్లా ఏదో మాటల్లో సినిమా ఎవరికి కథ చెప్తే సినిమా తీయమన్నారు. నువ్వు తీయొచ్చు కదా అన్న, నాకు తెలియదు కదా సినిమా తీయటం అంటే, మేము ఉన్నాం కదా అంటే తీసాను. ఇట్లా యాక్సిడెంటల్గా ప్రొడ్యూసర్ అయిపోయాను. ప్రొడ్యూసర్ అంటే డబ్బులు ఉంటే ప్రొడ్యూసర్ అయిపోవచ్చు, టేస్ట్ ఉండాలి. డబ్బులు ఉంటే ప్రొడ్యూసర్, డబ్బులు లేకుండా నేను ప్రొడ్యూసర్ అంటే 100 రూపీస్ తో ప్రొడ్యూసర్ సరే. నేను నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇది మానిటరీ, ఇది లక్ష్మి అది సరస్వతి లాగా నేను ఫీల్ అవుతాను సార్, అందుకని చెప్తున్నాను. ప్రొడ్యూసర్ని తర్వాత మీ డైరెక్టర్గా టర్న్ కావాలని ఇప్పుడు ఎందుకు అనుకున్నారు అలా? అది కూడా యాక్సిడెంటలేనా? లేకపోతే యాక్సిడెంటల్ అంటే యాక్సిడెంటల్, ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చాలా వరకు సబ్జెక్ట్స్ మనం అనుకుంటాం, ఇట్లా ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఇట్లా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం. అనుకున్నట్టుగా రాకపోవటము, అనుకున్నట్టుగా చేయలేకపోవటం, లేకపోతే ఏదో బడ్జెట్లు ఎక్కువ అవటం, లేదనుకుంటే మనకే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ రావటం, వీళ్ళు ఏం చేస్తున్నారు నేనే చెప్తున్నా కదా అన్ని పనులు. ఇప్పుడు ఏమైందంటే ఆ రోజుల్లో డబ్బింగ్ దగ్గర నేనే కూర్చునేవాడిని, మ్యూజిక్ రికార్డింగ్ నేను కూర్చునేవాడిని, రీ రికార్డింగ్ నేను కూర్చునేవాడిని, మిక్సింగ్ నేను కూర్చునేవాడిని, షూటింగ్లో మాత్రం లోపలికి ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. షూటింగ్ జరుగుతున్నప్పుడు స్క్రిప్ట్ నేనే రాయించుకునేవాడిని, డైలాగ్ వర్షన్ అయిపోయినాక డైలాగ్ వర్షన్ కూడా దగ్గర నేనే చేయించుకునేవాడిని. అన్నీ నాకు వచ్చు కదా, నేనే పెద్ద డైరెక్టర్ ఎందుకు అవ్వకూడదని తెలివితేటలు ఎక్కువ ప్రదర్శించి డైరెక్టర్ అయ్యాను. తర్వాత ఐ ఫౌండ్ ఇట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో లెర్నింగ్ ప్రాసెస్లో 2-3 ఒక సినిమా ఫ్లాప్ అయింది, నెక్స్ట్ సినిమా అలజడి తీసాం. సో ఛాలెంజ్గా తీసుకుని అలజడి తీశాను. అలజడి ఇప్పటికీ నన్ను ఇప్పుడు నిలబెట్టిందంటే అలజడే నిలబెట్టింది. సో అంటే అక్కడ వాట్ మీన్ ఐ మీన్ టు సేస్, మనం ఏదైనా తీసుకుంటే ఛాలెంజ్గా తీసుకుని చేయగలిగితే నిలబడతాం. భయపడి నాకు మన్మత్ సామ్రాజ్యం ఫెయిల్ అయింది, ఇది ఫెయిల్ అయింది కదా అని నేను యాక్చువల్గా ఉద్యోగంలో చేరిపోదాం అనుకున్నాను. నేను అప్పటికే జూనియర్ ఇంజనీర్ని లీవ్ పెట్టి, హాలిడే సెలవు పెట్టి రిజైన్ చేయలేదు, నేను సెలవు పెట్టి ఆ సినిమా చేశాను మన్మత్ సామ్రాజ్యం.
అది పెద్ద మిజరబుల్ ఫ్లాప్ అయింది. సో ఇమీడియట్గా కరీంనగర్ పోస్టింగ్ వస్తే వెళ్ళిపోదామని ఆ రోజు బస్ టికెట్ కూడా కొనుక్కున్నాం. ఆ పగలు నైట్ టికెట్ కొన్నా, నెక్స్ట్ డే మార్నింగ్ జాయినింగ్ ఉండే. ఈరోజు పొద్దున పూట నాకు రాజేష్ చచ్చిపోయింది, ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ ఫాదర్ ఆయన, ఈ ఆర్టిస్ట్ ఉండే ఆయన నన్ను కూర్చో మాట్లాడి కలిసి, సార్ మీరు డైరెక్ట్ చేయాలి సార్ అన్న. నేను డైరెక్షన్ ఏందే, నా సినిమా ఫ్లాప్ అయింది నీకేందని, పిచ్చి ఎక్కిందని నీకు అంటే, లేదు సార్ మీరు చేయాలి, టికెట్ కొంటాను, మీరు మెడ్రాస్ వచ్చేయండి అను. సో మా కరీంనగర్ బస్ ఎక్కాల్సిన వాడిని మెడ్రాస్ ఫ్లైట్ ఎక్కినాం. ఆ పోయినప్పుడు ఆయన అనుకున్న సినిమా చేయలే. సో రాత్రి 2 గంటలకు మీరు చెప్పిన ఫ్లైట్ లేట్ ఉండే, మీరు చెప్పిన కథ బాగాలేదండి, అంటే నేను తీద్దాం అనుకున్న సినిమా కాదు సార్, మీరు వెళ్ళిపోయి వాపసు అన్నాడు. వాపసు అంటే ఇంక అమ్మ ఎందుకు వచ్చినావు, నేను ఉద్యోగానికి పోయేటండి, వాళ్ళు రాత్రి పోయి పొద్దున్న జాయిన్ అయితే ఇక్కడ ఇక్కడ ఎప్పుడు పోవాలి, ఎప్పుడు కరీంనగర్ పోవాలి అని ఆలోచిస్తూ ఉంటే, ఈ నైట్ అంతా పొద్దున్న మార్నింగ్ ఫ్లైట్కి వాపసు వచ్చేదండి. ఏదో చేస్తా మాట్లాడితే ఈ కథ చెప్పిన, అలజడి కథ చెప్పిన. అప్పటికి మేము చేద్దామని జార్జ్ రెడ్డిని బేస్ చేసుకుని చేద్దామని అనుకున్నాం. చెప్తే జార్జ్ రెడ్డి బేస్ చేసుకుని చేసుకున్నా నేను. నేను మా ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన జార్జ్ రెడ్డి, అంటే ఆర్ట్స్ కాలేజ్ సైన్స్ కాలేజీలో ఉన్న జార్జ్ రెడ్డి కాదని. సో ఇది చేసుకుంటే అది చెప్పిన, ఇట్లుంటుందా బాగుంటుంది అంటే, బాగుంది సార్ ఇది చేద్దాం సార్ అని అట్లా ఉండిపోయాను. అక్కడ మెడ్రాస్లో ఉండిపోయి ఆర్టిస్టులు అందరినీ ఫైనలైజ్ చేసుకుని అది కంప్లీట్ చేసి చేశాను అన్నమాట. ఆ తర్వాత అది హిస్టరీ. అది బాగా చేసింది, పే చేసింది సినిమా. బట్ అది ప్రొడక్షన్ చాలా లాంగ్ అయింది, ఒక 10 మంత్స్ దాకా చేసాం దాన్ని. ఈ లోపల శివ వచ్చేసింది, మాకంటే లేట్గా స్టార్ట్ చేసిన శివ మాకంటే ముందు వచ్చింది. సో ఏమో శివ వచ్చింది కాబట్టి మా సినిమా ఎక్కువ ఆడిందో, లేకపోతే శివ కంటే ముందు మా దస్తు ఇంకా పెద్ద హిట్ అయ్యేదో, రకరకాలుగా ప్రజలు అంటారు. కానీ బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇవాళ వరకు కూడా భరద్వాజ్ అంటే అలజడి అని గుర్తుపెట్టుకుంటున్నారు పబ్లిక్. ఐఎమ్ వెరీ హ్యాపీ. తర్వాత రిజైన్ చేశారండి? తర్వాత రిజైన్ చేశాను. రిజైన్ చేసేసి అక్కడ పర్మనెంట్గా మద్రాస్కి వెళ్ళిపోయారు. మెడ్రాస్ వెళ్ళా, ఇక్కడే ఉన్నా మెడ్రాస్లో వెళ్ళా. మెడ్రాస్ ఇక్కడ హైదరాబాద్, నాకు మొత్తం బేస్ అంతా హైదరాబాదే కదా. హైదరాబాదే ఉన్నారు నా సినిమాలన్నీ హైదరాబాద్లో ఉంది, ఎక్సెప్ట్ అలజడి. ఏ సినిమా నేను మెడ్రాస్లో చేయలేదు, అన్ని సినిమాలు హైదరాబాద్లో ఉంది. అలజడి మాత్రం నాకు కాలేజ్ ప్రెమిసెస్ కావాల్సి ఉండే, లైలా కాలేజ్ బాగుందని చెప్పి నేను లైలా కాలేజ్ని ఒక 30 డేస్ బ్లాక్ చేసి 30 డేస్ తీసా. దాంట్లో జూనియర్ ఆర్టిస్టులు ఉండరు, మొత్తం అంతా స్టూడెంట్స్. ఆంధ్ర తెలంగాణ నుంచి ఈ చదువుకునే వాళ్ళందరినీ తీసుకెళ్ళాం. అక్కడ 1000 మందిని తీసుకెళ్ళాం. 1000 మందిని పెట్టి వాళ్ళని అక్కడ చౌల్ట్రీల్లో పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి, వాళ్ళకి చాలామందికి ఏదో ముందు చాలా పెద్ద వేషాలు అనుకుని వచ్చారు చాలామంది జూనియర్ ఆర్టిస్టులు అనుకుని, కొంతమంది వెళ్ళిపోయారు, ఫైనల్గా 300 మంది మిగిలారు. సో అందుకే మీరు అలజడి చూస్తే మీకు ఏ బ్లాగ్ చూసినా స్టూడెంట్స్ నిజమైన స్టూడెంట్సే ఉంటారు, ఫుల్ ఉంటారు. మళ్ళీ మీరు ఇవన్నీ మధ్యలో వదిలిద్దాం, నాకు డౌట్ సార్ అదే. మామూలుగా మీరు వేరే అనుకోకండా, వేటగాడి తర్వాత మీరు ఇంజనీర్గా చేశారు కదా, ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, సివిల్ ఇంజనీర్ కదా, అప్పుడప్పుడే రియల్ ఎస్టేట్ అనేది భూమిలోకి వస్తుంది. మీరు దాన్ని అటువైపు మీరు అడుగులు వెళ్ళలేదు అంటే, వేటగాడు అయిపోయినాక తిండికే లేకుండా ఉంటే ఇంకా రియల్ ఎస్టేట్కి వస్తానికి ఏమొస్తుంది? తిండి తింటారు ముందు. సివిల్ ఇంజనీర్గా మీరు, సివిల్ ఇంజనీర్ అయితే ఎవడొస్తే ఏమిస్తారు ఆ రోజుల్లో? 500 ఇస్తారు. అప్పటికి మన సినిమాల్లో పోయిన డబ్బులు అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పాలా, ఉద్యోగం ఎత్తుక్కోవాలా, రియల్ ఎస్టేట్ ఎత్తుక్కోవాలా? ముందు అప్పుల వాళ్ళకి కనపడకుండా తిరగాలి, ముందు అంత అప్పులు అయిపోయింది. సో అవన్నీ అయ్యేటప్పటికీ ప్రాబ్లం. అందుకని అండ్ వేరే ఆలోచించే టైం లేదా, మెంటల్గా అంత డిస్టర్బ్ అయిపోయాను. ఇప్పుడు ఆల్టర్నేట్ ఆలోచిస్తాము, వేరే చేద్దాము అనే ఆలోచన వచ్చుంటే నువ్వు చెప్పినట్టు వచ్చేదేమో. బట్ కన్ఫ్యూజన్, మెయిన్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయింది. అంటే ఒక సాలిడ్గా బతుకుతున్న వాళ్ళం, సడన్గా ఇట్లా అయిపోయాం ఏంటి మనం? అది కూడా నా స్తోమతకు మించిన అప్పులు అయిపోయినాయి. ఎట్లా తీర్చాలి, ఏం చేయాలి, వాళ్ళంతా వస్తున్నారు అడుగుతున్నారు, ఏం చెప్పాలి సమాధానం? మన దగ్గర ఇది అమ్మిస్తానికి కూడా ఏం లేదు, ఎట్లా చేయాలి అని అంత అంత ప్రాబ్లమ్స్లో ఉంటాయి. సో అక్కడ అందుకని ఆలోచించలేదు వేరే. ఫాదర్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కదండి, ఉంటే అప్పటికే అక్కడ ఏం లేదు, అక్కడ అయిపోయింది అది. అంటే మీరు ప్రొడ్యూసర్ అవుతా ఉన్నా, మళ్ళీ ప్రొడ్యూసర్ నుంచి డైరెక్టర్ అవుతున్నా కూడా ఫాదర్ గారిని ఏం అటువంటి వద్దు అని? వాళ్ళకి ఇష్టం లేదు. ఫాదర్కి మాకు, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కదా, ఫాదర్ మదర్ ఈవెన్ మై వైఫ్ అందరూ ఉద్యోగం చేసుకుంటున్నాం కదా, ఉద్యోగంలో కంటిన్యూ సినిమాలు ఎందుకు మనకి అన్నారు. అందరూ డిస్కరేజింగ్ మీ. బట్ అట్ ద సేమ్ టైం డిస్కరేజింగ్ అంటే వైఫ్ అండ్ చిల్డ్రన్ ఎప్పుడు ఏంటంటే వద్దన్నారు తప్ప దానికి అడ్డం పడిపోయి నువ్వు వెళ్తానికి వీలు లేదు, నాగింగ్ అటువంటిది ఏం లేదు.
వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ వరకు చెప్పేసి ఊరుకుని అల్పన చేసుకునేవారు. అంటే ఫాదర్ మదర్ అయితే వద్దనేవారు, ఎప్పుడు వద్దు 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 వద్దు, ఫ్రెండ్స్కి చుట్టాలకు కూడా చెప్పేవారు, వాడికి చెప్పండి వద్దని చెప్పండి వద్దని చెప్పండి అని చెప్పేవారు. బట్ నేను వినకుండా చేసుకుంటున్నాను. చిలన్ అంటే ముగ్గురు అమ్మాయిలని తెలుసుకున్నాను సార్, ముగ్గురు అమ్మాయిలు అన్నారు కదా, కూతురు అందుకు దాని నుంచి వచ్చిందా మీకు, అది మీకు అత్తే సార్? అది కూతురు నా కథ కాదు, మన సూర్యదేవ రామ్మోహన్ రావు కథ. ఆస్తి హక్కు గురించి ఉంటున్నాం కదా, ఆస్తి హక్కు గురించి సినిమాలు. అదే కూతుళ్ళు కూతుళ్ళ మీద ఉండే ఇది, అది కొంచెం సీరియస్ సబ్జెక్ట్, చాలా మంచి సబ్జెక్ట్, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అది. ఈ ఆర్గన్ డొనేషన్ దాని మీద అంటే హక్కులు ఎంత దిగజారిపోతున్నాయి అనేది, అంటే కొంచెం ఓవర్ ఎగ్జాజరేట్ చేసిన పాయింట్ అది. దాంట్లో ఏం చెప్పామంటే కూతురు ఉన్నంతకాలం తండ్రి చూసుకోలేదు, కొడుకులు ఉద్ధరిస్తారు కొడుకులు ఉద్ధరిస్తారు అనుకుంటాడు, కొడుకులు ఉద్ధరించలేదు, కొడుకులు వదిలేసి రోడ్డు మీద తోసేస్తే తా కూతురు తీసుకెళ్ళింది. ఈయన సిగ్గుతో చచ్చిపోయి ఆర్గన్ డొనేట్ చేసి ఆ కూతురికి డబ్బులు తీసుకొస్తాడు. అంటే కేవలం ఇవ్వాలని కాదు, నేను ఏమి ఇవ్వలేకపోయా, ఆస్తి అంతా వాడికి కొడుకు ఇచ్చేసాను, కూతురికి నేను చేద్దామంటే తన దగ్గర లేదని అవసరం లేకుండా డొనేట్ చేసి ఆర్గన్ డొనేట్ చేసి డబ్బులు తెచ్చిస్తాను. ఆర్గన్ డొనేట్ చేసి డబ్బులు ఇచ్చాడని తెలిసిన కొడుకు ఆర్గన్లో నాకు షేర్ ఉందని చెప్పి కోర్టుకెళ్తాడు. అంటే దిగజారుడుతనం నిజంగా అటువంటి జరగవు, దిగజారుడుతనం ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇప్పుడున్న సమాజం ఎట్లా అవుతుంది అనే దాని మీద నేను ఆలోచించి చేసిన సినిమా. ఆయన చెప్పాడు నాకు బాగా నచ్చింది ఇది, ఆర్గన్ డొనేట్ చేస్తే దాని డబ్బులు షేర్ ఉంటుంది. ఎందుకంటాడంటే మా తాత నాయనమ్మ పడుకుంటే కదా నువ్వు వచ్చావు, సో మా తాత ఆస్తి నాది కదా, తాత ఆస్తి నాదైనప్పుడు కూతురు కట్టిస్తే నాకు కూడా ఇవ్వాలి, షేర్ ఇవ్వాలి. అప్పటికి ఇంకా రాలేదండి ఎన్టీఆర్ గారు పెట్టింది ఆస్తి మహిళ ఉంది, ఆ కూతురికి ఇచ్చేది ఇవ్వు, నాకు ఇవ్వు, బ్యాలెన్స్ మొత్తం 80,000 ఒక 100,000 వచ్చింది అనుకో, 100,000 ఆయనకి ఎట్లిస్తావు, ఆమెకి ఎట్లిస్తావు, 50,000 నాకు, 50,000 ఆమెకి ఇవ్వు అంటాడు. పీక్స్ ఆ పీక్స్ కాకుండా పాతాళానికి వెళ్ళిపోయిన విలువలు ఇంకా, సో ఇంత పాతాళానికి వెళ్తున్నాయి విలువలు అని చెప్పటం ఆ కూతురు. సో నాకు బాగా నచ్చింది, నిజంగా విలువలు అట్లా లేవా ఇవాళ, అంటే దానికి అట్లా వెళ్ళారా లేదని కాదు, అదర్వైజ్ అనేది ప్రజెంటేషన్ కానీ విజువల్ ప్రజెంటేషన్గా మీరు అలా చెప్పారు, విలువలు అయితే అలాగే ఉన్నాయి. అదే అదే మీరు ప్రభాకర్ రెడ్డి గారితో అంటే మీ ఫాదర్ నుంచి పరిచయం సార్, లేకపోతే ఎట్లా సార్ మీరు ఇక్కడ ఇక్కడ ఏపీ యాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారా? అండ్ మామూలు ఆయన యాక్టర్గా పరిచయము, ఆయన యాక్టర్గా పరిచయము, తర్వాత వచ్చినాక నన్ను ఈ ట్రేడ్ యూనియన్లో గుంజింది ఆయన్ని. మామూలుగా పరిచయం, ఓ రోజు రోడ్డు మీద ఉంటే పట్టుకొని వచ్చి రాయిట్రా అని చెప్పి తీసుకుపోయి ఫెడరేషన్లో. కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఆయన డాక్టర్, మెడిసిన్ చేసిండు డాక్టరు, అంటే కొంచెం ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉన్నాయి. సినిమాలు కూడా చూసినట్టు అనిపించింది ఏదో ఒక సినిమా. గాంధీ పుట్టినదేశం కమ్యూనిస్ట్ సినిమాలు ఏం చేయలేదు ఆయన, గాంధీ పుట్టినదేశం అంటే కొంచెం సమాజానికి పనికొచ్చే సినిమాలు చేశాడు, చాలా సినిమాలు చేశాడు, మంచి సినిమాలు చేశాడు, వెరీ గుడ్ రైటర్ ఆయన, వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ డైరెక్టర్. ఓ రోజు నన్ను పట్టుకొని వచ్చి బలవంతంగా నన్ను ఒక నాయకుడిని చేశాడు అనమాట. సో ఇవాళ ఏదన్నా ఉన్నానంటే నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ప్రభాకర్ రెడ్డి గారు ఇదే. అంటే ప్రాబ్లీ ఆయన రాకపోతే నేను డైరెక్టర్గానో ప్రొడ్యూసర్గానో సెటిల్ అయ్యి ఉండేవాడినేమో. ఇవాళ నేను రకరకాలు ఇవాళ సమాజానికి ఇంకో రకమైన ఇంకొక ఫేస్ కనపడతాను. ఇప్పుడు నేను వచ్చింది దీనికి కాదు, నన్ను ఈ చేంజ్ చేసింది ప్రభాకర్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే. మీరు గుర్తు చేశారు, ఇప్పటిదాకా నేను ఈ ఆలోచన రాలేదు వాళ్ళు వచ్చాం. అంటే ఇప్పుడు నాకు ఇంట్రోలో అదే డౌట్ వచ్చింది సార్, మీరు ముక్కుసిటిగా మాట్లాడతారు, కుండబద్దలు కొడతారు అనేది వాస్తవం. అందరినీ కలుపుకోవాలంటే సర్ది చెప్పే నేచర్ ఉండాలి, ఈ రెండు చాలా అరుదుగా కలుస్తాయి. అందుకనే నేను అదే నాకు అర్థం కాలేదు నిజానికి కూడా. అది ఇప్పుడు ఇద్దరిని కాంప్రమైజ్ చేయాలంటే లౌక్యంగా మాట్లాడగలను రావాలి, లౌక్యంగా మాట్లాడాలి. మీరు అన్ని సంవత్సరాలు యూనియన్ చేశారు, లీడర్షిప్ చేసినప్పుడు అది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఇట్లా ఫేస్ టు చెప్తారు, అలాగే చెప్తారు కదా. అది వచ్చింది న్యాచురల్గా వచ్చింది తప్ప మనం ఏదో చేయాలని చేసింది కాదు, ఇన్స్టింక్ట్, అంతకంటే ఏం లేదు. ఇన్స్టింక్ట్ అండ్ ఆల్ సడన్ అండ్ సపోర్ట్ ఆఫ్ ద పీపుల్. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు, 30-40 ఏళ్ళ నుంచి ఉన్నామంటే వాళ్ళ సపోర్టు. ఏ రకమైన సపోర్ట్ అండి, మోరల్ సపోర్ట్ అనుకోండి, మనం చెప్పిన పనులకి చేసిన పనులకి సపోర్ట్ అనుకోండి, ఫైనాన్షియల్ సపోర్ట్ అనుకోండి, ఏదైనా ఇండస్ట్రీ వాళ్ళందరూ నన్ను కాపాడుకున్నారు ఎంతకాలం అని చెప్పారంటే వాళ్ళ దయా వాళ్ళ ధర్మంతోనే మనం బతుకుతున్నాం. అంతేనా, లేకపోతే మీరు కావాలని కెమెరా ముందు నటిస్తారా? అలాగా
ఏమనట్టిస్తుంది చెప్పండి. ఇప్పుడు నాళ్ళ దయ ఉంది అంటే తొక్క నాకేమన్నా వస్తుంది ఇప్పుడు, కానీ ఒకప్పుడు ఏమన్నా వచ్చేదేమో, కానీ ఇప్పుడు అసలు మన సినిమాల్లో లేము, మన సినిమాలు చేసేది లేదు. వాళ్ళ దయ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనుకుని గొట్ట గొట్టంగళ్ళు అనొచ్చు కదా, నాకు పోయేదేం లేదు. ఇప్పుడు మనం జీవితంలో మనకి సహాయం చేసిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఎవడో సహాయం చేయకుండా మనం రా, ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారు లేకపోతే నేను దీంట్లోకి వచ్చేవాడిని కాదు, ఆ రోజు కేశవరావు గారు లేకపోతే నేను ప్రొడ్యూసర్ని అయ్యేవాడిని కాదు. సో ఈ రెండింటికి ఇద్దరు మనుషులు కారణం నాకు. నేను ఆ రోజు ప్రొడ్యూసర్ నేను యాక్సిడెంట్ అయినని ఆయన ఊరికి కట్ చెప్తే కేశవరావు గారు ఆయన డబ్బులు ఇచ్చి సినిమా తీస్తానని తీయమన్నాడు. అట్లా స్టార్ట్ అయింది నేను ప్రొడక్షన్ ప్రొడ్యూసర్గా అయ్యా. సో ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయిన జీవితం స్టార్ట్ చేయించిన కేశవరావు గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి, నన్ను ఇంకొక ఫేజ్కి తీసుకొచ్చిన ప్రభాకర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. నా జీవితంలో ఇద్దరు మనుషులు ముఖ్యమైన మనుషులు, అంటే మలుపు తిప్పినవాడు. ఆ తర్వాత ఇక్కడ స్ట్రైక్ వచ్చిన కాడి నుంచి నాకు తెలియకుండా నేను ఇక్కడ ఫేస్ ఆఫ్ ది సినిమా ఇండస్ట్రీ అయిపోయాను. అంటే వీళ్ళందరూ వెళ్ళిపోయి, అది కూడా ఎందుకు వచ్చిందంటే సురేష్ బాబు గారు స్టూడియో ఓనర్, వెంకట్ గారు స్టూడియో ఓనర్ అన్నపూర్ణ స్టూడియో, శ్యాంప్రసాద్ రెడ్డి గారు మల్లెమాల వాళ్ళ స్టూడియో ఓనర్. సో మేము నలుగురమే తిరిగేవాళ్ళం, నేను మేము నలుగురం ఇక్కడ తిరిగేవాళ్ళం, ఏది ఇండస్ట్రీ ఇక్కడికి రావాలని తిరిగేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళ ముగ్గురికి స్టూడియోలు ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరు వాళ్ళ స్వార్థంతో చేస్తున్నారని మీ పోటీ వాళ్ళు అంటారని వాళ్ళు నన్ను ఫేస్ చేశారు. పై ఇంకోటి ఏంటంటే నా చదువు ఇదిగో అంత, నేను యాక్చువల్ లోకల్ కాకపోయినా లోకల్ కింద లెక్క మైగ్రేటెడ్ కాబట్టి నేను హైదరాబాద్ కాబట్టి మొత్తం లోకల్. సో నాకు లోకల్ అడ్వాంటేజ్ ఒకటి ఉంది, ప్లస్ నేను ఏ ఓనర్ని కాదు, ఏ స్టూడియో ఓనర్ని కాదు. సో నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు, ఇండస్ట్రీ రావటం అనేది ఇంట్రెస్ట్. సో నన్ను తోస్తే బాగుంటుందని నన్ను ముందు తోసారు వాళ్ళు. ఫేస్ని పెట్టి పాపం కష్టపడింది వాళ్ళంతా. సో ఆ ఫేస్ అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి ఏమైంది, నాకు అనవసరంగానే పాపులారిటీ ఎక్కువ వచ్చేసింది. అంతకంటే నిజంగా సార్ నేను పచ్చన సంవత్సరం సినిమా చూశాను, నేను అది ముందు థియేటర్లో చూశాను, వరంగల్ థియేటర్లో చూశాను. ముందు టైటిల్స్ మీరు చూసి తమ్మారెడ్డి బాధ పేరు చూసి ప్రొడ్యూసర్ అని కూడా డైరెక్టర్గా చేశాడు అనుకున్నాను నేను. యాక్చువల్గా అంటే అలాగే ప్రొజెక్ట్ అయ్యారు మీరు. అప్పటికి ఆరేడు సినిమాలు అయిపోయినాయి కదా, అప్పటికి ఆల్రెడీ అయిపోయి వేటగాడు కూడా అయిపోయినాక కదా అది వచ్చింది. అంటే నాకు మీరు నిర్మాతగానే పరిచయం అయ్యారు, మీరు అంటున్నారు కదా వాళ్ళ ముగ్గురికి స్టూడియో ఓనర్స్ కనుక మిమ్మల్ని కూడా అలాగే చూడదు. ఊర్మిళ సినిమా దామిని రీమేక్ అండి, ఇది దామిని రీమేక్ రైట్స్ తీసుకొని చేసింది, ప్రొడ్యూసర్ కూడా మీరే కదండి. మలసిని ఇంట్రొడ్యూస్ చేసింది కూడా మీరే అనుకుంటారు కదా, అంటే కన్నడలో ఇంట్రో సామ్రాజ్యం ఇంట్రొడ్యూస్ చేసి అదే అది కన్నడ తర్వాతను కన్నడకి వెళ్ళిపోయింది, మెగాస్టార్ అయిపోయింది. మీ బ్యానరు అంటే సెంటిమెంట్ గురించి మార్చారా సార్, లేకపోతే ఫాదర్ ఆ రెస్పెక్ట్ గురించి మార్చారా, చరిత్ర చిత్రం నుండి మళ్ళీ రవీంద్ర ఆర్ట్స్ కింద? ఏం లేదు, ఊరికే సెంటిమెంటల్గా చూద్దాం, చరిత్రలు ఫ్లాప్లు వస్తున్నాయి కదా, ఇవి మారిస్తే రవీంద్ర అంటే ఉన్నా పాత వైభవం వస్తుందేమో అని మార్చాను. అది కాలేదు ఇది కాలేదు ఏది వర్కౌట్ సార్? అది అంటే మీ బ్రదర్ ఎవరున్నా పేరు రవీంద్ర? ఇక్కడ లేదు, రవీంద్రనాథ్ టైగర్ మీద ఫాదర్కి నమ్మకం ఉండే, అందుకే దాని మీద ఆయన దాని వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. స్వాతంత్ర శాంతి అభ్యుదయం అని కింద ఉంటుంది, రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మ ఉంటుంది ఆయన ఎంబ్లంలో. ఆయన గీతాంజలి ట్రాన్స్లేషన్, విశ్వవిజ్ఞాన గీతికలు వెలుగు చోట, మానవుడు పరిపూర్ణుడే మలగే చోట, మాతృదేశమే చట్నే మలగడం అని చెప్పి ఆయన గీతాంజలి దాన్ని తెలుగు వర్స్ చేశారు. సో ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్కి ఇన్స్పైర్ అయ్యి దాన్ని చేసుకోవాలని చెప్పి చేశారు. ప్లస్ ఆయన కమ్యూనిస్ట్ కాబట్టి ఆ భావజాలాన్ని దాంట్లో గీతాంజలిలో ఉన్న భావజాలాన్ని ఈయన అనుభవించుకుని చేసుకున్నాను పెట్టుకున్నాను. మీ లోపల కథ కూడా ఉన్నట్టు ఉన్నట్టున్నారు సార్, అది చదివే విధానం చూస్తుంటే అది ఫీల్ అయిన వాళ్ళే మాట్లాడగలుగుతారు. మీ అంటే అంతకుముందు ఏమైనా రచనలు చేశారు సరేనా, బుక్స్ చదివి అలవాటు ఉందా? బుక్స్ చదువుతాను, బాగా చదువుతాను, ఎక్కువ చదువుతాను. మీకు నచ్చిన బుక్ ఏనా? చిన్న పుస్తకాలు అంటే చాలా పుస్తకాలు చదివేశాం. నాకు ఎప్పటికీ విక్టర్ హ్యూగో అది లే మిజరబ్లే బాగుంటుంది, చాలా మంచి పుస్తకం. నాకు బీదల పాటలు అనే సినిమాలు తీశారు తెలుగులో, చాలా భాషల్లో తీశారు, ఇంగ్లీష్లో చాలా తీశారు, హిందీలో తీశారు, తెలుగులో తీశారు, ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్లో, ఆల్ వరల్డ్ లాంగ్వేజెస్లో తీశారు. వన్ ఆఫ్ ద క్లాసిక్స్ అది, అంటే లైఫ్ను గురించి చెప్పేది మంచి సినిమా, మంచి కథ. సార్ మీ రీసెర్చ్ చేస్తుంటే తెలిసింది 1990 మీరు స్టార్ట్ చేశారు సార్? అది లేదు, నేను జాబ్ చేసి అక్కడ కొంతకాలం సిక్స్ మంత్స్ జాబ్ చేశాను అంతే. నన్ను వికీపీడియాలో మీరే స్టార్ట్ చేశారు అన్నట్టుగా? లేదు లేదు,
వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళది ఛానల్. సో నేనేదో మీడియాలో ఉన్నా కదా అని వాళ్ళు నన్ను అడిగారు. ముందు చేయలేదు, వాళ్ళకి ఏదో వర్కౌట్ అవ్వలేదని నన్ను వచ్చి కొంచెం సీఈఓగా ఉండమని ఉద్యోగం ఇచ్చారు, జీతం ఇచ్చారు. ఎందుకంటే నేనేం స్టార్ట్ చేయలేదు, దానికి ఓనర్ని కాదు. వాళ్ళు జీతం ఇచ్చిన రోజులు పనిచేసా, జీతం ఇవ్వకపోతే వచ్చేసా, అయిపోయింది. పరిచయాలతో వెళ్ళారంతే ఇంకా. అంతే పరిచయాలతో, పరిచయాలతో పిలిస్తే వెళ్ళారు. నన్ను నేను వెళ్ళే ఉద్యోగం అడగల, నేను చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఛానల్ అంటే తెలియదు, నేను చేయలేను ఉద్యోగం అని చెప్పాను. కాదు నీకు తెలిసిన చాలే, ఉంటే చాలు అన్నారు, వెళ్ళాను. తర్వాత వాళ్ళకి నచ్చలేదేమో, వాళ్ళు బాయ్ అన్నారు, నేను కూడా బాయ్ అని వచ్చేసాను. టీవీ వైపు ఎప్పుడు వెళ్ళలేదు సార్ మీరు? ముందుగా టీవీలో చేశాను కదా, షోస్ చాలా చేశాను కదా టీవీలో. ఒకనొక సీజన్లో నేనే నెంబర్ వన్ సీజన్ కానీ, నేను ఓంకార్, ఓంకార్ అది ఎప్పుడు అది చేసేవాడు అక్కడ, నేను చేసేవాడు కదా డ్యాన్స్ డ్యాన్స్ ఏదో చేసేవాడు అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్. నేను ఇది లిటిల్ ఛాంప్స్ చేసేవాడిని. అట్లా నేను చాలా షోస్ చేశాను, మొగుడు పెళ్ళాంస్ అయ్యి చాలా షోలు చేశాను టీవీలో. ఉన్న 2 ఇయర్స్ చాలా అన్ని ఛానల్స్లో చేసా, ఈటీవీలో చేసా, మా టీవీలో చేసా, జమ్మీలో చేయలేదు నేను. బ్యానర్ చరిత్ర నాకు డౌట్ వచ్చింది సార్, అదే మీరేనా కాదని. మరి అక్కడ నుంచి టీవీ నుంచి వెబ్ సిరీస్ వైపు అటు ఎప్పుడు అట్లా? వెబ్ సిరీస్ ఇప్పుడు చేస్తున్నా, జరుగుతున్నాయి. ఎవరైనా ఇప్పుడు పెళ్లి చూపులు రాజకాంత్ కూరి గారు ఇంటర్వ్యూలో చెప్పారు, ఫస్ట్ మీ దగ్గర నుంచి మళ్ళీ తర్వాత మద్రాస్ సీదే దగ్గరికి అలా సినిమా రిలీజ్ అయ్యే ఆయన పాటలు చెప్పారు. దాంట్లో మీరు అంటే ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీలో కథలతో కానీ ఇట్లా సినిమా ప్రొడక్షన్ అయిపోయి రిలీజ్ చేయలేని వాళ్ళు మీకు అప్రోచ్ అయ్యే అది ఉందా సార్ ఇప్పుడు? ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం ఏం రూపాయమో ఎవరికి, ఎవరో వచ్చారు వస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తే నష్టమేం లేదు, మనకు పోయేదేం లేదు. అవతలుడికి హెల్ప్ అయితే చేయొచ్చు, నాకు తెలిసి నాకు అంత శక్తి లేదని నాకు తెలుసు. వాళ్ళ నమ్మకం ఏంటో, వాళ్ళ నమ్మకాన్ని ఎందుకు నేను దెబ్బతీయాలా? రెండు మంచి మాటలు చెప్తే కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వచ్చు, లేదు రెండు ఎవరికైనా ఫోన్లు చేస్తే పని అవుతుందని వాళ్ళు నమ్మితే చేస్తాము, అవుతే అవుతుందో లేకపోతే లేదు. ఇక్కడ ఏమవుతుందంటే మనం చెప్పినందుకు ఏమవుతుంది, అవతల ప్రోడక్ట్ బాగుంటేనే ఏదైనా జరుగుతుంది. సో వాళ్ళ ప్రోడక్ట్ బాగుంది, నడిచింది అది, నందేముంది దాంట్లో. ఫస్ట్ మీకు చూపించారు సార్? చూపించారు. నా జీవితంలో ఏదైనా రైటింగ్ చేసింది అది పళ్ళి చూపుల మీద రివ్యూ రాయటమే. ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ వచ్చింది, ఆర్టికల్ రివ్యూ కూడా కాదు, ఒక ఆర్టికల్ రాసా, ఇది మంచి సినిమా అని చెప్పి ఒక ఆర్టికల్ రాసా. అంటే విశ్లేషణలాగా రాసింది, అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్టికల్. ఏం ప్రాబ్లం, మళ్ళీ రాయాలి, ఆ తర్వాత ఎప్పుడు రాయలేదు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ 2000 నుంచి ఇప్పుడు కొంచెం మారుతున్నట్టుంది సార్, అది అప్పటి నుంచి వాచ్ చేస్తూనే ఉన్నారు మీరు, హౌ డు యూ సీ దిస్? ఎట్లా? ఇట్ ఈస్ గెటింగ్ బెటర్, డెఫినెట్గా ఇట్స్ గెటింగ్ బెటర్. మారుతాను, చాలా మారుతుంది, బాగుపడుతాను. అంటే సినిమాలు చిన్న సినిమాలు ఆడుతున్నాయి, బాగా ఆడుతున్నాయి, బాగా తీస్తున్నారు. ఆడటం అనేది పెద్ద ఇష్యూ కాదు, తీస్తున్నారు బాగా. సబ్జెక్టులు కొత్త సబ్జెక్టులు వస్తున్నాయి, కొత్త కొత్తగా చేస్తున్నారు, అవి పే చేస్తున్నాయి బాగా. కొత్త ఆర్టిస్టులు వస్తున్నారు, ఇప్పుడు విజయదేవరకొండ వచ్చాడు, ప్రియదర్శి వచ్చాడు, ఇట్లా వీళ్ళంతా కొత్త కుర్రాళ్ళు, రామకృష్ణ వచ్చాడు, ఇంకా అతను వచ్చాడు, వీళ్ళందరూ చాలామంది వచ్చేసారు. వీళ్ళందరూ ఎట్లా వస్తున్నారు, చిన్న సినిమాల నుంచి వస్తున్నారు కదా. అంతకుముందు మోనోపాలి ఉండేది సార్ ఇండస్ట్రీలో, ఎవరిని రానికుండా కొత్త తొక్కేయడం ఇలాంటివి వింటూ ఉంటాం కదా. ఇవన్నీ మాటలండి, ఎందుకు తొక్కుతారండి, ఎవరిని తొక్కుతారా, ఇంకా పని లేదా, టైం ఎక్కడుంది తొక్కుతానికి? ఇప్పుడు కొత్తగా వస్తున్నట్టుగా అప్పుడు వచ్చేవాళ్ళు కాదు కదా, అది ఇండస్ట్రీకి యాక్సెస్ ఉండేది కాదు. రాకపోతే చిరంజీవి ఎక్కడి నుంచి వచ్చాడు, రాకపోతే కృష్ణ ఎక్కడి నుంచి వచ్చాడు, శోభన్ బాబు ఎక్కడి నుంచి వచ్చాడు, రవితేజ ఎక్కడి నుంచి వచ్చాడు, వెంకటేష్ ఎక్కడి నుంచి వచ్చాడు, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళంతా పుట్టుకతో హీరోలా కాదు కదా. మీ పేర్లు చెప్తే నమ్మాలనిపిస్తుంది కానీ మామూలుగా రెగ్యులర్ టాక్ అయితే. మోహన్ బాబు స్కూల్ టీచరు, ఆయన ఎట్లా హీరో అయ్యాడు? చిరంజీవికి అసలు బ్యాక్గ్రౌండే లేదు, ఏమీ బ్యాక్గ్రౌండ్ లేదు, మరి ఆయన ఎట్లా హీరో అయ్యాడు? రవితేజ అసిస్టెంట్ డైరెక్టరు, ఆయన ఎట్లా హీరో అయ్యాడు? ఎవరు వీళ్ళంతా ఎట్లా వచ్చారు? అతను ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళలో అతని పేరేంటి, ఉయ్యాల చంపాల హీరో అన్నాడు కదా, అతను ఎట్లా హీరో? రాజ్తరుణ్, రాజ్తరుణ్ హీరో అయ్యాడు. అంతకుముందు చచ్చిపోయిన అతను ఉదయకిరణ్ హీరో అయ్యాడు. వీళ్ళంతా ఎవరు, ఎట్లా హీరోలు అయ్యారు? చంద తొక్కేస్తారు, ఎవరు తొక్కారు, ఎట్లా తొక్కితే వీళ్ళంతా అంత సూపర్ హిట్స్ ఇచ్చారు వీళ్ళంతా. మరియు మార్గదేశ్ ఎవ్రీబడి డిడ్ ఏ గేవ్ ఏ సూపర్ డూపర్ హిట్. నేను చెప్పిన వాళ్ళంతా విత్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. మరి వాళ్ళేంటి ఇప్పుడు మీకు ఎంతసేపు చిరంజీవుడు మన వెంకటేష్ గారును నాగార్జున గారు అంటారు, వాళ్ళిద్దరే, మిగిలిన వాళ్ళు ఎవరున్నారు? తర్వాత ఇప్పుడు మహేష్ బాబు వచ్చాడు, తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు, వీళ్ళు వచ్చింది. మిగిలిన వాళ్ళు ఎవరున్నారు? ఊరికే చెప్తూ ఉంటారు, వచ్చేసారు వచ్చేసారు వచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు,
ఊరికే మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఎట్లా అవుతాడు మెగా ఫ్యామిలీ ఆయన? కష్టం, వాళ్ళ కష్టం కూడా ఆయన ఆయన అల్లు రామలింగ్ గారు మనవడు, అరవింద్ గారు కొడుకు, హీరో అవుదాం అనుకున్నాడు అయ్యాడు. సో ఎంత కాకపోయినా మేనమామ కాబట్టి చిరంజీవి గారు సపోర్ట్ చేసి ఉంటాడు. మెగా ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళు తీసుకొచ్చారు, వీళ్ళు తీసుకొచ్చారు. అతను మంచి ఆర్టిస్ట్ కాబట్టి ఉంచుతారండి ప్రేక్షకులు, అల్టిమేట్గా జడ్జ్ చేయాల్సిన ప్రేక్షకులు ఉంచరు కదా. ఏముంది ఊరికే మాట్లాడతారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి 10 మంది వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే గట్టిగా ఉన్నాడు. నాగార్జున ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు, అంతకుముందు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? నాగ చైతన్య ఇప్పుడు నిలబడి ఉన్నాడు. తర్వాత వచ్చిన పిల్లడు కూడా ఉంటాడేమో తెలియదు మనకి. సేపు ప్యూర్ ప్రూవ్ చేసుకోవాలి. సో ఇట్లా రకరకాలుగా ఉంటాయి. వాళ్ళు కూడా ఎట్లా ప్రూవ్ చేసుకుంటేనే ఉండగలరు. కేవలం ఫ్యామిలీ కాబట్టి ఉండరు. బట్ మరి మిగిలిన ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ ఎవరికి సంబంధం? విజయదేవరకొండ ఇవాళ అసలు అందరినీ హిలాయించేస్తున్నాడు. మరి ఆయన ఎట్లా? ఎవరు ఆయనకి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా, ఎవరికైనా తెలుసా? మరి లోపలికి ఎంట్రీ కొంచెం ప్రాబ్లం అవుతుంది కానీ నిలబడతారు సార్? ఎంట్రీ ఎవరికైనా ప్రాబ్లం ఉంది సార్? మీరు జనరల్ ఇప్పుడు ఈ చేస్తానికి ఎంత కష్టపడి ఉంటారు? మీరు ఇంటర్వ్యూలు చేసే స్టేజ్కి వచ్చి మామూలుగా వచ్చేసారా? ఇంట్లో ఉంటే ఆయన పిలిచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకోండి సార్, మేము ఇచ్చేస్తాను ఉద్యోగం అని పిలిచాడు మిమ్మల్ని. మీరు కష్టపడి ఉంటారు కదా, ఒక 10 మంది దగ్గర తిరిగి ఉంటారు కదా. ఇట్లా చేయాలి సార్ నేను చేస్తానంటే నువ్వేం చేస్తావా, నీ ముఖం బాగాలేదు అని ఉంటావు, ఎంతమంది అని ఉంటారు సార్? ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఏ ప్రాబ్లం సార్. ప్రాబ్లం లేకుండా ఎక్కడ ఉండదు. ఊరికే సినిమా ఇండస్ట్రీ ఏంటంటే ఇది. ఇప్పుడు మీరు నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు? సినిమా ఇండస్ట్రీ కాబట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి ఏదో ఒక పాపులారిటీ ఉంటుంది, దాని మీద ఉంటుంది, ఈజీగా ఉంటుందని చెప్పండి. మనం దీనికి ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకుని దాని మీద బురజల్లటం ఎక్కువ చేస్తున్నాం సార్. నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోయింది సినిమా మీద సార్. ఊళ్ళో ఎవడో డ్రగ్ అమ్మినా కానీ సినిమా వాళ్ళు డ్రగ్స్ అంటారు. ఎక్కడో ప్రాస్టిట్యూషన్ జరిగితే సినిమా వాళ్ళు ప్రాస్టిట్యూషన్ అంటారు. దొంగతనం జరిగితే సినిమా వాళ్ళు దొంగతనం అంటారు. ఎక్కడో ఎవడో దొంగ పేరు పెట్టుకొని క్యాస్టింగ్ కోచ్ అంటే సినిమా వాళ్ళు క్యాస్టింగ్ కోచ్ అంటారు. చూపించమనండి, గివ్ మీ ద ప్రూఫ్స్. వీటన్నిట్లో ఏదైనా ప్రూఫ్ చూపించమనండి. చెప్పరు. పేపర్లో వేస్తారు, వెబ్లో వేస్తారు, టీవీలో వేస్తారు. దీన్ని నిజాం ఏంటి అని చెప్పేవాడు ఒక్క మగోడని చూపించండి నాకు. చూపించరు. అంత ధైర్యం ఆవిడకి లేదు. అబద్ధం చెప్తానికి మాత్రం అందరికీ ధైర్యం ఉంది. పొడి చేస్తారు, ఆడు చేశాడు, వీడు చేశాడు, కనపడ్డోళ్ళు అందరి పేర్లు వేసేస్తారు. ప్రూవ్ ఇట్. సినిమా అందరికీ కనపడుతుంది కదా సార్? మరి మామూలుగా సామాజిక బాధ్యత ఉండాలి సినిమాకి అంటారు కదా. మీరు సినిమా వల్ల సమాజం చెడిపోతుందని మీరు కూడా నమ్ముతారా? చెడిపోతుంది సార్, ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్. సమాజంలో నుంచి లేని, సమాజంలో లేనిది సినిమాలోకి రాదు. ఫస్ట్ పాయింట్, సమాజంలో ఎక్కడో ఒక చోట జరుగుతుంది. అది చిన్న ఇన్సిడెంట్ అయ్యి ఉండొచ్చు. చిన్న ఇన్సిడెంట్ని ఎగ్జాజరేట్ చేసి చెప్పొచ్చు. ఇందాక నేను చెప్పాను అవయవాలు అమ్ముకుంటుంటే దాన్ని నేను అవయవాలు అమ్మిన దాంట్లో వాటా కావాలని నేను కోర్టు కేసు వెళ్ళటం అనేది నా సినిమా అని చెప్పాను. అది ఎగ్జాజరేటెడ్. ఇవాళ సమాజం ఎంత దరిద్రంగా తయారవుతుందని ఎగ్జాజరేషన్లో నేను చెప్పాను. నేను చెప్పింది ఇప్పుడు జనానికి ఏ మరీ టూ మచ్ చెప్పాడని చెప్పారు, చూడలే ఆ సినిమా. బట్ అది నిజం కాదా? ఇవాళ విలువలు, మానవతా విలువలు అంతకంటే దిగజారలేదా? అది నేను చెప్పాను. మీరు సమాజానికి పనికి వస్తుందో పనికి రాదంటే ఏం చెప్తాం సార్? మనం ఏం చెప్తాం? పనికి వస్తానికి మనం ప్రయత్నం చేస్తాం. అట్లాగే మీరు చెప్పినట్టు సమాజాన్ని మారుస్తుందా మార్చదా, మారుద్దామని నేను తీసా చూసారు ఎవరన్నా? పోతే పోనీ చూస్తే చూసారు ఎవరన్నా? కూతురు చూసారు ఎవరన్నా? చూడలా. వాళ్ళకి నచ్చినవి వాళ్ళు చూస్తారు. అంటే వాళ్ళకి సమాజం మారటం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి సమాజం ఇట్లా ఉండటం ఇష్టం. అందుకని ఇయ్యే చూస్తారు. చూడండి, లెట్ దెమ్ సీ ఇట్. ఇప్పుడు పెళ్లి ముందా పిచ్చి ముందా అలాగా నేను చూస్తున్నా కాబట్టి నేను తీస్తున్నాను, నన్ను తీస్తున్నా కాబట్టి నేను చూస్తున్నాంటారు. నువ్వు తీస్తున్నా కాబట్టి చూస్తున్నాడు, తీస్తున్నాడు వేరే అన్నారు. నారాయణమూర్తి రోజు ఒక సినిమా తీస్తున్నాడు, వారి నెలకి 2 సినిమాలు తీస్తాడు ఆయన. మరి ఆయన పాపం ఆయన పరిస్థితి ఏంటి? నేను అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను, నా పరిస్థితి ఏంటి? నాలాగే చాలామంది మంచి సినిమాలు అంటే సమాజానికి పనికొచ్చే సినిమాలు అనుకుని నేను తీస్తాం. మేము తీసే సమాజానికి పనికొచ్చి చూడలేదు కాబట్టి పనికిరాని సినిమాలు అని అనుకుంటే నో ప్రాబ్లం. బట్ వీ థింక్ డిఫరెంట్, వీ షోస్ సంథింగ్ డిఫరెంట్. అవి చూసేదానికి రెడీగా ఉన్నవాళ్ళు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. దానికి ఎవరు బాధ్యులు? మీరు అర్జున్ రెడ్డి అప్పుడు అనుకుంటారు సార్, విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ మనం మామూలుగా మాట్లాడతాం సార్, మామూలుగా ఏదైనా మాట్లాడతాం. కానీ సభా మర్యాద ఉండాలి. బయట చెప్పేప్పుడు మనం ప్రొజెక్ట్ చేసుకోవడం, మామూలుగా ప్రొజెక్ట్ సరిగ్గా ప్రొజెక్ట్ చేసుకోవాలి, సమాజానికి మెసేజ్ ఓరియంటెడ్ కానీ. అలాగే సినిమా కూడా సామాజిక బాధ్యత, సమాజంలో ఉండొచ్చు కానీ దాన్ని చూపించకూడదు కదా అనేది నా. ఇది చూపించకుండా ఉంటే ఎట్లా ఇంక పెరుగుతుంది కదండి? చూపించాలి కదా, చూపించాలి కదా. చూపించకపోతే ఎట్లా ఈ దరిద్రం ఇంకా పెరిగిపోవట్లే? అయినా పెరుగుతుందిగా దరిద్రం. మనం చెప్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ శివామ్ సినిమా కానీ నా అలజడి సినిమాలో కానీ, వీళ్ళు మన సినిమాలోనేమో హాకీ స్టిక్స్ తీసుకుని వచ్చారు,
దాంట్లోనేమో సైకిల్ చైన్ తీసుకుని వచ్చారు. తర్వాత ఈ రెండు సినిమాల్లో మేమేం చెప్పాము, రాజకీయాల్లోకి వెళ్ళొద్దు, గుండాగిరి చేయొద్దని ఆయన చెప్పాడు, నేను రాజకీయాల్లోకి వెళ్ళొద్దు అని నేను చెప్పాను. ఈ రెండు ఎవడన్నా పట్టించుకున్నాడా? ఈ రెండు పట్టించుకోలే. సైకిల్ చైన్ తీసుకుని నేను శివ అని తిరిగినోడు ఒకడు, అలజడు అని చెప్పి హాకీ స్టిక్ తీసుకున్నాడు ఒకడు తప్ప, ఈ రెండిట్లో మేమిద్దరం మంచి మెసేజ్లు ఇచ్చామే. అదే సార్, నేను మెసేజ్లు తీసుకోవట్లేదు. మెసేజ్ తీసుకోకపోతే ఎవరు తప్పు? ఇప్పుడు మేము సమాజాన్ని చెడగొడటానికి తీసినట్ట సినిమాలు రెండు, సినిమాలు సమాజాన్ని బాగు చేయడానికి తీసినట్ట. నాకు తెలిసి రామ్ గోపాల్ వర్మ గారు కానీ నేను కానీ సమాజం చెడగొడతానికి తీయలేదు. శివ సినిమా కానీ అలజడి సినిమా కానీ ఆ రెండు సినిమాల్లో మంచి ఎందుకు తీసుకోలే జనం? చెడు చూపిస్తేనే కదా మంచి కనపడుతుంది. సరే, ఇప్పుడు తెలుపు నలుపు ఉంటేనే, తెలుపు ఉంటేనే నలుపు అనే రంగు తెలుస్తుంది, నలుపు ఉంటేనే తెల్ల రంగు తెలుస్తుంది. ఈ రెండు చూపిస్తేనే కదా మనకు తెలిసేది. రెండు చూపించుకోండి, ఏమొద్దు మంచి చెప్తా అంటే ఎవడు చూస్తాను? చూస్తానికి ఇంట్రెస్ట్ ఏముంటుంది? విలన్ లేకపోతే హీరో ఏం చేస్తాడు? మీరు రాముడు ఉన్నాడు, రాముడు మంచోడు అంటారు. రాముడు మంచోడు, రావణాసురుడు ఉన్నాడు కాబట్టి రాముడు మంచోడు. రావణాసురుడు లేకపోతే రాముడికి కథ లేదుగా, స్టోరీ లేదు. ఇంకా దుర్యోధనుడు లేకపోతే పాండవులు అక్కర్లేదు. సామాజిక బాధ్యత అవసరం లేదంటారు సార్? మరి సినిమా అవసరం సార్? సార్ మీకు సామాజిక బాధ్యత లేని సినిమా ఒకటి చెప్పండి. హిట్ సినిమాలు ఫ్లాప్ సినిమాలు ఏదైనా తీసుకుని విలన్ని చంపుతున్నావా లేదా లాస్ట్లో? సామాజిక బాధ్యతగా విలన్ని చంపని సినిమా ఏదన్నా ఉందా? తెలుగులో కానీ హిందీలో కానీ ఏ భాషలో అయినా చెప్పండి. నాకు ఏ భాషలో అయినా చెప్పండి, మీరు ఇంగ్లీషు తెలుగు ఏ భాషలో తీసుకోండి, ఎక్కడన్నా విలన్ని చంపని సినిమా చెప్పండి నాకు. విలన్ చంపుతున్నామంటే సామాజిక బాధ్యత, ఆడు దుర్మార్గులు ఉండకూడదు అని చెప్తున్నావు. ఇంకా అంతకంటే సామాజిక బాధ్యత ఏంటి? కిల్లర్నే మంచిగా మార్చేస్తుంటారు కదా అతడు సినిమా, అలాంటి సినిమాలు దానికి మీ సినిమా ఏదో రెజెంబ్లెన్స్ ఉన్నట్టుంది సార్. సినిమా అతడు సినిమాకి, అతడు సినిమా మనం రౌడీ అన్నయ్య సినిమా చేసాం, అవి చాలా సినిమాలు వచ్చినాయి. ఎక్కువ సినిమా లాస్ట్లో విలన్ చనిపోవడం అంటే అసలు విలన్గా ఇంట్రడ్యూస్ చేసిన హీరోనే మార్చి హీరోగా చేస్తారని చెప్తున్నాను. ఉంది కానీ ఒక పాయింట్ మాత్రం నాకు అనిపిస్తూ ఉంటుంది సార్, అది లాస్ట్లో మీరు మొత్తం అంతా చెప్పేసి ఛానళ్ళ పేర్లు అనవసరం కానీ ఒక ఛానల్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, సొసైటీలో ఏదో ప్రాబ్లం ఉంది సార్, సొసైటీలో ప్రాబ్లమ్ని వీళ్ళు చూపిస్తారు ఇలాగా గంట సేపు చూపించి ఇది కరెక్టా ఇది కరెక్టా ఇలా చూపించారు కరెక్టా ఇలా చూపించారు కరెక్టా అంటే అది ఏ మేరకు కరెక్ట్ అనేది? కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఒక సినిమా తీసాను అనుకుందాం, కొంచెంసేపు సెక్స్ సినిమా, మంచి బూత్ సినిమా తీశాను నేను. బూత్ సినిమా భరద్వాజ్ బూత్ సినిమా తీయటం కరెక్టా అని వాళ్ళు వేస్తున్నారు. నన్ను బొమ్మే, నా బొమ్మే అండి, నన్ను తిట్టండి, కొట్టండి, పేడేయండి, చెప్పుతో కొట్టండి, ఐఎమ్ హ్యాపీ. కానీ నేను చూపించేది ఇది చూపించదాను, నన్ను ఏమనరు. భరద్వాజ్ ఈ సినిమా తీసాడు అంటారు, చెప్పింది చెప్తూ ఉంటారు, చెప్పింది చెప్తుంటారు, ఆ క్లిప్పింగ్లు వేస్తూనే ఉంటారు. ఏ దాంట్లో ఉన్న బూత్ క్లిప్పింగ్లు ఏమున్నాయో అవి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వేస్తారు, దాన్ని బ్లర్ కూడా చేయరు. నేను అదే పాయింట్ అంటున్నాను సార్. అది వాళ్ళు వేసి అంటే ఇప్పుడు ఎవరు నేను సమాజాన్ని చెడగొట్టాను, వాళ్ళు సమాజాన్ని చెడగొట్టారా? ఇప్పుడు నా సినిమా లేకపోతే చూడరు దేశం ఉంటే. నిజంగా నా 20 బూత్ సినిమా తీసి నిజంగా అట్లా గలీజ్గా ఉంటే సినిమా జనమే రారు. నువ్వు ఏసీ ఏసీ రుద్దేసి వాళ్ళని చూపిస్తానే నువ్వు చేస్తున్నావు. నువ్వు పైసలు తీసుకుని చేస్తున్నావా లేకపోతే నీ ఛానల్ నిలబెట్టుకుంటా చేస్తున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు సమాజానికి న్యాయం అన్యాయం చేస్తున్నావు, నేను చేయట్లా. ఎందుకంటే సార్ నాది టికెట్ కొనుక్కొని చూసే సినిమా, సినిమాకి నాకు ఇష్టమైతే వెళ్తే. ఇప్పుడు వెళ్ళాలి, సినిమా బాగాలేదు, ఆ సినిమాలు బూతులు ఉన్నాయి అంటే వెళ్ళరు చాలామంది. బూత్ ఉంది, బాగా ఉంది, చూడు చూడు అని చెప్పి వీళ్ళు చెప్పి భరద్వాజ దుర్మార్గుడు బూత్ తీశాడు, దుర్మార్గుడు బూత్ తీశాడు అంటే అమ్మ నేను ఏం తీసాడో చూద్దామని ఒక రెండు సార్లు అనేసరికి ఆలోచన వస్తుంది. వద్దనుకోవడానికి కూడా నేను చూడకూడదు అనుకున్నాను కూడా చూడాల్సి వస్తుంది. అప్పుడు టికెట్ కొనుక్కొని చూసి టికెట్ కొంటాం కదా సార్, మామూలుగా టికెట్ కొని పైసలు ఎందుకన్నా బర్బాదు అయిపోతే మనకెందుకు పోవద్దు ఇక్కడికి అనుకుంటాం. కానీ ఈ టీవీ ఛానల్లో వీడు చెప్తా ఉంటే అమ్మ నేను ఏదో ఉన్నట్టుంది, పోయి చూసేస్తే పోతుంది కదా, అందరు చూస్తుంది నేను చూడొద్దు అని ఆడ వెళ్ళిపోతాను. అయిపోయి ఫస్ట్ సినిమా కూడా అదే ఉన్నట్టుంది సార్. ఈ ఫస్ట్ సినిమా కూడా మాకు కొంచెం యూట్యూబ్ థంబ్నెయిల్ లాగా ఉంది, మన్మథ సామ్రాజ్యం. మన్మథ సామ్రాజ్యం చాలా క్లీన్ ఫిల్మ్ అండి. అదే సార్, నేను మా థంబ్నెయిల్లో కూడా ఏమి ఉండదు, లోపల ఏమి ఉండదు, బయట మ్యాటర్ లోపల మ్యాటర్ సంబంధం ఉండదు. అంటే దాంట్లో ఏంటంటే వాడు అమ్మాయిలను మోసం చేస్తారు, అందుకని మన్మథ సామ్రాజ్యం చాలా మంది మోసం 5 పెళ్లిళ్ళు చేసుకుంటారు. వాడు చీట్ చేసి చేస్తున్నాడు. ఇప్పుడు మనకి మొన్న కూడా చూపించారు, 120 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని నిన్న మొన్న పేపర్లో కూడా ఉంది. సో దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ చీటింగ్, వాళ్ళని గురించి మనం చెప్తున్నాం. చీట్ అయిపోవద్దు. ఇప్పుడు ఆ చదువుకున్న అమ్మాయి మొన్న ఇక్కడ ఒక ఆమె ఐఏఎస్ ఆఫీసర్ సంథింగ్ లైట్ కొంచెం ఆఫీసర్ లెవెల్ ర్యాంక్ అమ్మాయిని కూడా మోసం చేశాడు, ఒకటి పెళ్లి చేసుకున్నాడు రీసెంట్గా పేపర్లో న్యూస్. చదువుకున్నాడు కూడా మోసపోతున్నారు. ఎందుకు మోసపోతున్నారు? అమెరికా నుంచి వచ్చామని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఆ మధ్య మన సినిమాల్లో వాళ్ళు సినిమా వాళ్ళు ర్యాకెట్ ఒకటి చేశారు, సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు కాదు, ఈ జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్లు పెళ్ళిళ్ళు చేసి అమెరికాకి పంపిస్తామని చెప్పి దొంగ పెళ్ళిళ్ళు చేసినాడు ర్యాకెట్ సప్లయర్ 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాం. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి జరుగుతున్నాయి సమాజానికి తెలియస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వచ్చారు నేను చెప్తాను,
నేను కానీ ఇండస్ట్రీ కానీ ఇప్పటికి మేము 100 సార్లు టీవీల్లో కానీ పేపర్లో కానీ అన్నీ చెప్పాము సార్, ఈ క్యాస్టింగ్ కోచ్ ఉంది మోసం చేస్తారు, క్యాస్టింగ్ కోచ్ లేదు మోసం చేస్తున్నారు మిమ్మల్ని, మీకు టీవీ పేపర్లో కానీ టీవీల్లో కానీ సినిమాల్లో చిన్న న్యూస్ పడుతుంది, కొత్త నూతన నటీనటులు కావాలను, దర్శకుడు కావాలను, అసిస్టెంట్ డైరెక్టర్ కావాలను, అందరికీ మీకు ఇవ్వబడును, కథలు రచన చేయబడును, మా టీవీ తీసే సినిమాల్లో అని చెప్పి సినిమాల పేర్లు 5 సినిమాలు తీస్తున్నాం, 5 సినిమాల్లో మీకు వేషాలు ఇస్తాము, మీరు 100 రూపాయలు కట్టి దీనికి రండి అంటారు. టీవీలో కింద స్క్రోల్ వెళ్తూ ఉంటుంది, వాడు 100 రూపాయలు ఇస్తే స్క్రోల్ వేస్తారు టీవీలో, సో స్క్రోల్ వెళ్తూ ఉంటుంది, నేను చెప్పినవన్నీ చెప్పుకొని స్క్రోల్ వెళ్తారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి మోసపోతున్నారు కదా, మీరేమంటారు సినిమా వాళ్ళు మోసం చేశారు, ఎప్పుడు మోసం చేశామయ్యా, ఎవరు మోసం చేశారు చెప్పమంటే ఇదిగో టీవీలో, ఈ టీవీది మా కాదు వీళ్ళు దొంగలు అని మేము చెప్తున్నాం, ఛాంబర్ చెప్తుంది, మేము పర్సనల్గా చెప్తున్నాము, హీరోలు చెప్తున్నారు, ఎండర్స్ చేస్తున్నారు తప్పని, మరి ఎందుకు మోసపోయి వెళ్తున్నారండి, మోసపోయే వాళ్ళు తప్పు కానీ మా తప్ప ఎట్లా అవుతుంది, ఇప్పుడు మేము సినిమా తీస్తున్నాం, ఇష్టం లేకపోతే టికెట్ లేకపోతే చూడవు, నువ్వు టికెట్ కొనుక్కొని చూసి మళ్ళీ తిట్టుడు ఎందుకు, తిట్టితే తిట్టుకో, టికెట్ కొన్నావు కాబట్టి తిట్టు పర్లేదు, గలీజ్ లాంటి చోటు తీసిన సినిమా అనుకుంటే నాకేం ప్రాబ్లం లేదు, కానీ అది తప్ప ఒప్పు అంటే మనం ఏం చెప్తాం, తప్పు ఒప్పు నీకు విచక్షణ లేదా, చూసేవాడికి విచక్షణ ఉందిగా, బాగోపోతే బాగాలేదు అంటాడు, తిడతాడు, బూతులు తిడతాడు, మామూలు కూడా తిట్టరు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన సినిమాని 1 నిమిషంలో బాగాలేదని చెప్పేస్తారు, అంతే కదా, ఈ లక్ ఫ్యాక్టర్ ఉంటుందా సార్ సినిమాకి, అదే అది లక్ ఫ్యాక్టర్ అంటారో లేకపోతే అది కరెక్ట్, అప్పుడు నేను నా సినిమా హిట్ అయింది సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 సంవత్సరాలు హిట్ అయింది, మీకు అది లక్ సినిమా చూసి మీకు నచ్చకపోయి ఉండొచ్చు, నచ్చకపోతే లక్ వచ్చింది దీనికి స్టూడియో ఎక్కువ కుదిరింది ఆ సినిమా ఆడింది అంటారు, నేనే అనుకుంటా చాలా కష్టపడి తీశాను అందుకని ఆడింది అనుకుంటాను నేను, ఇది మీ మన మన అభిప్రాయాలు అంతే, మన మీరు ఆలోచించే విధానం మీది, నేను ఆలోచించే విధానం అది, నా కష్టంతో గెలిచాను నేను అనుకుంటే, మీరు లక్తో గెలిచాను మీరు అనుకుంటారు, సో వాట్ ఈజ్ లక్ వాట్ ఇస్ దేనికైనా ఒక ఎఫర్ట్ ఒకటే ఉంటుంది, ప్రొడ్యూసర్ పెట్టే ఎఫర్ట్, డైరెక్టర్ పెట్టే ఎఫర్ట్ ఒకటే ఉంటుంది, చిన్న సినిమా కానివ్వండి పెద్ద సినిమా కానివ్వండి, ఫైనాన్సర్స్ కూడా వాళ్ళ వాళ్ళ లెవెల్కే చాలా ఎక్కువ పెడతా ఉంటారు, సో ఇవన్నీ చేసినాక వాడు పెట్టే కష్టానికి సక్సెస్ సక్సెస్ ఇది వస్తుంది, హ్యాపీగా ఉంటుంది మనిషికి, దాన్ని లక్కీగా వచ్చిందా కష్టంతో వచ్చిందా అనేది పక్కన పెట్టండి, బట్ సక్సెస్ అనేది కావాలి, వస్తే సంతోషం అంతే. అంటే ఇప్పుడు ఆడియన్స్ పల్స్ అనేది ఎందుకు అన్రోల్ చేస్తారు కదా సార్, ఎందుకు దాంట్లో ఆ టైంలో కూడా ఎప్పుడు అనిపించదు ప్రొడక్షన్ ప్రాసెస్లో, ఇప్పుడు ఈ లక్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఆల్మోస్ట్ అలా గ్యాంబ్లింగ్ లాగా చేస్తారా లేకపోతే? గ్యాంబ్లింగే, ఎట్లా తెలుస్తుంది మనకి ఇప్పుడు వాళ్ళు ఏ సినిమా ఆడుతుంది, బాహుబలి ఆడిందని నేను బాహుబలి తీనా, అసలు నేను తీయలేను ఫస్ట్, రెండో తీస్తే ఆడుతుందా, గ్యారంటీ ఉందా, వాళ్ళు బాహుబలి తీశారు ఇప్పుడు సాహో తీశారు మరి ఆడిందా, ప్రమోషన్ ప్రమోషన్ చేశారు, బాహుబలికి ప్రమోషన్ కూడా చేయలే, బాహుబలికి ప్రమోషన్ చేయకుండా 2000 కోట్లు చేసింది, దీనికి ప్రమోషన్ చేస్తే 200 కోట్లు కూడా చేయలేదు కదా, సక్సెస్ ఫార్ములా అయితే తెలిసే అవకాశం లేదు, అప్పటికి తెలిస్తే అందరూ తీస్తారు కదా సార్ సక్సెస్, రేట్ ఆఫ్ సక్సెస్ ఎక్కువ వాళ్ళు ఉంటారు అంతేగాని, అంతే జడ్జ్ చేయలేని అంటే ఓన్లీ ప్యాషన్ తోటి చేసేవే కానీ మీరు అన్నట్టు క్యాపిటలిస్టిక్ కాదు ఇంకా ఆ కాంటెక్స్ట్లో డెఫినెట్గా ఎక్కువ ప్యాషనే అండి, క్యాపిటలిస్టిక్ కానీ చాలా తక్కువ, ఇప్పుడు కార్పొరేట్లు వచ్చినా కొంత మారింది కానీ కార్పొరేట్లు లేనప్పుడు ప్యాషనే అక్కడ అంతా, ఇప్పుడు ఎవరు సార్ ఎల్వి ప్రసాద్ గారు రోడ్డు మీద నుంచి వచ్చారు, మన కోయిల్మూడి ప్రకాష్ రావు గారు రోడ్డు మీద నుంచి వచ్చారు, తాజ్ఞాన ప్రకాష్ రావు గారు రోడ్డు మీద నుంచి, మీకు మీరు చెప్పి పెద్దవాళ్ళు విజయనమ్మ నాగిరెడ్డి గారు వాళ్ళు మామూలుగా వచ్చి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, ఎవరు ఆ పెద్దవాళ్ళు అంతా ఎక్సెప్ట్ చల్లపల్లి రాజా గారు వచ్చి సార్ది స్టూడియోస్ తప్ప మిగిలిన అడుక్కు తినే కంపెనీలే, అంటే ఏమీ లేకుండా వచ్చి సినిమాలు కనిపెట్టి సినిమాల్లోకి వచ్చారు, మీరు అన్నారు సినిమాలు క్యాపిటలిస్ట్ అని, క్యాపిటలిస్ట్లు ఎవరు లేరు సినిమాల్లో, మీరు మొదటి నుంచి తీసుకోండి ఫ్యాషన్తో చేసే, మిర్జాపురం రాజా గారు చల్లపల్లి రాజా గారు తప్పిస్తే మిగిలిన వాళ్ళంతా ఆల్మోస్ట్ ఫుట్పాత్ బ్యాచ్గా, మన అసలు రఘుపతి వెంకయ్య గారు ఆయన అన్ని కష్టాలు పడి సినిమాలు తీసాడు, ఆయన ఏదో తీసుకొచ్చి ఆయన స్టార్ట్ చేశారు, తర్వాత ఆయన స్టూడియో కట్టాడు కాబట్టి ఆయన క్యాపిటలిస్ట్, ఆ తర్వాత మొత్తం పోయి రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు కదా, ఇవాళ మనం ఆయన ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా అంటున్నాం కానీ ఆయన ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు, నాకు ఇది కూడా అనిపిస్తూ ఉంటుంది సార్, ఇప్పుడు ఒక నిర్మాతలనే కాదు, నిర్మాతలు అంటే మానిటర్గా లాస్ అవుతారు, అది దాన్ని కోలుకోవడానికి టైం పడుతుంది, అప్పులు అవి ఉంటాయి, కానీ ఇటు డైరెక్టర్స్ క్రియేటివ్ టీం కూడా ఒకసారి సక్సెస్ లేకపోయిన తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయి
అట్లా దయనీయంగా చాలామంది దయనీయ పరిస్థితిలో ఉండే కండిషన్ ఎందుకు వస్తుంటుంది సార్? అది ఇండస్ట్రీలో ఇంతమంది ఉంటారు కదా సార్. పరిస్థితి నీ 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 ధర కర్మ నువ్వు అనుభవించాలిగా, నీ కర్మ నేను ఎందుకు అనుభవిస్తాను సార్? మీ హేడీలో మీరున్నారు, మీరు సంపాదించిన రోజు సంపాదించుకున్నారు, పోగొట్టుకున్న రోజు పోగొట్టుకున్నారు. మీకు ఎవడో ఏదో చేయాలని అనుకోవటం ఎందుకు? ఎవరు చేస్తారు? ఏ ఇండస్ట్రీలో ఎవరికి చేస్తారు? ఎందుకు చేస్తాం సార్? చెయ్యం కదా. ఎందులో ఇది మన ఇండివిజువల్ ఇండస్ట్రీ, ఇది మనది. మీడియా కానీ మనం కానీ మన ఇండస్ట్రీ ఇండివిజువల్గా, వీఆర్ నాట్ ఎంప్లాయిడ్. మనం ఎప్పటికప్పుడు పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం, రెగ్యులర్ ఇదే ఉండదు. ఎవరు వచ్చి చేస్తారు మనకి? ఎందుకు చేస్తారు? నువ్వు నీకు మంచి ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్త పడు. ఎవరో వచ్చి చేస్తారని అనుకోవటం తప్పు. మనకి ఏం చేస్తారు, ఎంతకని చేస్తారు సార్? ఇప్పుడు మనం ఒక 10-4 పిల్లల్లో 3 పిల్లల్లో అన్నాం సార్, కనీసం మనం వీళ్ళ డబ్బులు పోగొట్టుకుని వెళ్ళి నేను పిల్లల్ని కానీ చదివించుకోవాలంటే ఎట్లా అంత అసహ్యంగా ఉంటుంది? అసలు ఎందుకు ఆ స్థితికి రావాలి నువ్వు? మన స్థాయిని మించి మనం ఖర్చు పెట్టుకోవటం ఎందుకు? ఖర్చు పెట్టుకుని వాళ్ళు మళ్ళీ రోడ్డు మీద పడటం ఎందుకు? మళ్ళీ ఇండస్ట్రీ చేయలేదని అనుకోవటం ఎందుకు? మనం నిర్మాతలను ఎక్స్క్లూడ్ చేసి చెప్పాను సార్. నిర్మాతలు అనేది ఇంకోడైనా ఎవరైనా కానీ క్రియేటివ్ ఉన్నారు కదా, డైరెక్టర్స్ ఉన్నారు, వరుసగా ఒక 10-15 ఇట్లు వచ్చి ఉంటాయి. ఆ తర్వాత మొత్తం ఫేడ్ అవుట్ అయిపోతారు. సక్సెస్ పోయిన తర్వాత అసలు కనిపించకుండా సైకలాజికల్గా ఇబ్బంది ఉంటుంది, కానీ ఫైనాన్షియల్గా ఎందుకు ఇబ్బంది ఉంటుంది? అన్లెస్ వాడికి రేస్లో తాగుడో ఇంకోటో పెట్టుకుని డబ్బులు పోగొట్టుకుంటే, పోగొట్టుకోకపోతే 10 ఇట్లు అయినా కూడా మంచి డబ్బులు ఉన్నాడే అవుతాడు కదా సార్. ఆ డబ్బులు పోయినాయి అంటే వాడి కర్మ తప్ప ఏముంటుంది? ఇప్పుడు మీరేమంటారు, 10 సినిమాలు సూపర్ హిట్లు ఇచ్చినట్టు వదిలేస్తారా సార్ అంటారు. ఎందుకు వదిలేయకూడదు? తప్పు చేసింది నువ్వా నేనా? నువ్వు సంపాదించిన డబ్బులు ఎవరికైనా ఇచ్చావా, త్యాగం చేసావా, ఎవరికైనా రూపాయి బిచ్చం పెట్టావా? పెట్టలేదు. ఇవాళ నీకు పరిస్థితి బ్యాడ్ అయితే నీకు బిచ్చం పెట్టాలా? ఎందుకు పెట్టాలా? ఎందుకు చేయాలి ఎవరన్నా? ఏంటి అది? ఏం లాజిక్ చెప్పండి నాకు. నిజంగా లేని వాళ్ళు ఉన్నారు అనుకోండి, కొంతమంది ఉంటారు నిజంగా అన్నీ చేసి కూడా పాపం మొదటి నుంచి కూడా ఈదలేకపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంతో కొంత చేస్తూనే ఉంటుంది ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఉంటుంది, ఇండస్ట్రీలో కొంతమంది పెద్దవాళ్ళు, దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు కానీ చాలామంది ఉంటారు. గుప్తంగా ఇప్పుడు వెళ్ళిన చిరంజీవి గారు, వీళ్ళందరూ గుప్తదానాలు చాలా చేస్తూ ఉంటారు. అవి పబ్లిక్ రోజు టీవీల్లోనూ పేపర్లోనూ వచ్చే కాదు. ఒక్క చిరంజీవి గారు కాదు, ఒక దాసనారాయణరావు గారు కాదు, ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న ఇవాళ కూడా టాప్ వాళ్ళందరూ కూడా ఎంతో కొంత చేస్తూ ఉంటారు. అందరికీ చేయకపోవచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక ఇద్దరికి, ఒకళ్ళకో ముగ్గురికో నలుగురికో చేస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు చేస్తున్నారు, చేయట్లేదు అనేది లేదు. బట్ ఆ పరిస్థితికి ఎందుకు వస్తున్నాను మనం ఆలోచించుకోవాలి. వచ్చిన వాళ్ళంతా ఆలోచించుకుని జాగ్రత్త పడాలి అనేది నా పాయింట్. ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంటే ఫిల్మ్ ఛాంబర్ పెద్దదండి, నాకు తెలియగలుగుతున్నాను. ఫిల్మ్ ఛాంబర్ సుప్రీం బాడీ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. దాంట్లో మళ్ళీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వేరు, డైరెక్టర్స్ డైరెక్టర్స్ ఈ డైరెక్టర్స్ అన్ని అసోసియేషన్స్, అన్ని వేరు వేరే అసోసియేషన్స్, అవి వేరు వేరుగా ఉంటాయి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ చేశారు ఫిల్మ్ ఛాంబర్ అన్నిటికీ, ఛాంబర్ చేసా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ చేసా, డైరెక్టర్స్ అసోసియేషన్ చేసా, ఫెడరేషన్ చేసా, ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ చేశాం, అన్నీ చేశాం. అంటే వాటికి ఇప్పుడు మీరు చెప్పారు కదా వీళ్ళు గుప్తదానాలు చేస్తారు ఇట్లా చేస్తారు కదా, దాన్ని స్ట్రీమ్ లైన్ చేసేసి పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ గుడ్ ఛాన్సెస్, యాంపుల్ లేదు, కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నారని వాళ్ళకి. మామూలుగా ఇప్పుడు పిఎఫ్లు ఉంటాయి కదా సార్, ఇలా పిఎఫ్ పెన్షన్ లాంటివి, అలా కళాకారులకు పెన్షన్లు ఇవ్వడం అలాంటివి ఉన్నా మా టీవీ మా వాళ్ళు మా అసోసియేషన్ వాళ్ళు పెళ్ళకారులకు పెన్షన్ ఇస్తారు. గవర్నమెంట్ ఏదో 1000 రూపాయలు ఇస్తుంది, 1000 రూపాయలు తేనడుస్తుందండి ఈ రోజుల్లో. పెన్షన్ ఇవ్వాలంటే మనకు ఫండ్స్ కావాలి కదా, ఇవన్నీ జరిగే పనులు కాదు. ఇక్కడ పిఎఫ్ ఉంది, ఈఎస్ఐ ఉంది, సినిమా వాళ్ళకి కూడా ఉంది. అయితే ఏంటంటే మీకు వచ్చే రూపాయలు, మీ రూపాయల నుంచి 5 పైసలు మీరు ఇవ్వాలి. మీరు ఇవ్వనంటారు, ప్రొడ్యూసర్ని కట్టుకోనంటారు. నేను ఎందుకు కట్టాలా? ఇప్పుడు మీ 5 పైసలు ఇస్తే ప్రొడ్యూసర్ 5 పైసలు ఇస్తాడు, అరే కట్టండి రా, మీరు కడితే వాడు కూడా కడతాడంటే నేను ఇవ్వను వాడిని ఏమని అంటాను. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఈఎఫ్ఐ ఈఎస్ఐను పిఎఫ్ ఎవడు వాడుకోవట్లేదు సినిమా ఇండస్ట్రీలో. ఉంది సార్, నేను అసలు లేదు. 10 ఇయర్స్ ఫిఫ్టీన్, నేను బంద్ చేసి 10 ఇయర్స్ అయింది కదా, 15 ఇయర్స్ నుంచి ఉంది, 10-15 ఇయర్స్ నుంచి ఉంది ఉండటానికి. బట్ ఎవరు కడతలేదు. ఇప్పుడు కడితే కదా వచ్చేది సార్. ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లల భవిష్యత్తు కదా, మీ ఆరోగ్యం కదా. ఈఎస్ఐ మీకు ఫ్రీ సర్వీస్ చేస్తామంటే మీరు డబ్బులు కట్టనంటే ఎట్లా సార్? 100 రూపాయలు వస్తే 10 రూపాయలు 5 రూపాయలు ఈఎస్ఐ కట్టమంటున్నారు వాళ్ళు. అది ఇంకో 10 రూపీస్ ప్రొడ్యూసర్ కడతాడు. సో ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారు కడతానికి, మనం మన షేర్ మనం ఇస్తానికి రెడీగా లేము. ఫిల్మ్ ఇండస్ట్రీ అసలు లేదనుకుంటున్నా సార్? నిజంగా టెంపరీ వాళ్ళకి పెట్టారు, పాపం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పెట్టారు. అంటే ప్రొడ్యూసర్ ఇస్తారు ప్రొడక్షన్ హౌస్ లాగా? ఇప్పుడు లైట్ మీద ఇవ్వట్లేదు. వీళ్ళు ఇస్తే కదా వాళ్ళు ఇస్తారు. యాక్చువల్ యాజ్ పర్ ద రూల్ అయితే వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళ షేర్ వీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వాలి. వీళ్ళు ఎంప్లాయీస్ లాగా ట్రీట్ చేస్తారు యూనియన్ అంటే. ఇప్పుడు లైట్ కంటింజెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు వేరే, ఇది దీనికి వేరే రూల్ కింద అంటే ఒక మెకానిజం, ఒక బాడీ ఉంది. ఉంది 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 ప్రొడక్షన్ హౌస్ కి వీళ్ళ ఈ టీమ్ ఉంది. ఈ క్రియేటివ్ టీమ్ అంటే ఇంకా వాళ్ళు మారుతూ ఉంటారు.
చేస్తారు. ఈ అదే నా బాధ. ఇప్పుడు మనకి మొన్న ఈ క్యాస్టింగ్ కోచ్ ఈ గొడవ అయింది కదా, ఇవన్నీ అసోసియేషన్లు పెట్టాలి, ప్రతి సినిమా ఆఫీస్లోనూ అమ్మాయిలను అన్యాయం చేయకుండా పెట్టాలి, కెమెరాలు పెట్టాలి, అవి పెట్టాలి ఇవి పెట్టాలి అని బాగానే ఉంది, అవి బాగానే ఉంది. ఈ ఈఎస్ఐ పిఎఫ్ కోసం ఎందుకు పెట్టకూడదండి? దీని గురించి ఈఎస్ఐ పిఎఫ్ని గురించి ఎందుకు ఎడ్యుకేట్ చేయరండి? ఈ ఛానల్స్ అంతా ఇంత గొడవ చేస్తున్నారు కదా. ఓకే, అది ఓకే, అది చాలా తక్కువ జరిగేది, ఇది మొత్తం అందరికీ మంచి జరిగేది కదా. అక్కడ అన్యాయం అవుతుంది, ఇక్కడ న్యాయం అవుతుంది కనీసం. ఇప్పుడు అక్కడ ఇప్పుడు మొత్తం ఒక 100 మంది వస్తే ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది. ఆ ఒక అమ్మాయి కూడా జరగకూడదు అని నేను అంటాను, అది తప్పే అంటాను. అది కూడా చాలా మన సినిమా ఆఫీసుల్లో జరగట్లేదు, బయట జరుగుతాను. సినిమా ఆఫీసులో జరిగేది 0.1%, బయట జరిగేది 5%. సినిమాకి సంబంధం లేకుండా జరుగుతున్నాయి అవన్నీ. ఇందాక చెప్పాను, స్క్రోల్ లేసి మోసం చేస్తున్నాడు వాళ్ళు, వేరే వాళ్ళు 5% చేస్తున్నారు, అది కూడా మన మీదకి పడుతుంది. పర్ రెగ్యులర్గా చేసే కంపెనీలో జరిగేది 0.1% ఆర్ 1% వేసుకోండి పోనీ. ఇప్పుడు నేను చెప్పింది చేస్తే 100% వర్కర్స్ భవిష్యత్తు బాగుంటుంది. దీన్ని ఎందుకు ఎవరు కాన్సన్ట్రేట్ చేయరు? ఇది ఉందని గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ లేదా మీ మీడియాలు కానీ దీని మీద ఎందుకు మాట్లాడరు? దీన్ని కంపల్సరీగా ఎందుకు చేయించరు? వర్కర్స్తో కూడా కట్టించండి, ప్రొడ్యూసర్తో కట్టించండి, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది కదా, పెళ్ళం పిల్లలు బాగుంటారు కదా. అండ్ అది కంటిన్యూ అయిపోతుంది. ఒకసారి వాళ్ళకి మీ ఈఎస్ఐలో మెంబర్షిప్ వచ్చిందంటే వీళ్ళు కంటిన్యూ అవుతున్నారు. జీవితం చచ్చిపోయేదాకా సినిమాలు చేసినా చేయిపోయినా, అరే మంచి పనులు చేస్తానికి చేసుకోరు ఎందుకండి? దీని గురించి ఎందుకు మాట్లాడరు ఎవరు? ఇప్పుడు ఈ రెండు డివైడ్ అయినాయి సార్, ఇది ఇక్కడ ఏపీ ఫిల్మ్ ఛాంబర్స్, ఇవి రెండు ఛాంబర్ హామ్స్ ఏది ఏపీటీఎస్ రెండు అయ్యాయి. ఇప్పుడు తెలంగాణకి దానికి రెండు సపరేట్ అయ్యాయి, కలిసి ఉన్నాయి. ఇంకా కలిసి ఉన్నాయి ఇక్కడ, అంటే ఇక్కడ ఇక్కడ అక్కడక్కడ ఉన్నాయి. అఫిషియల్గా అయ్యే ఉన్నాయి, ఇవి ఉన్నాయి, రెండు ఉన్నాయి. టీమ్ ఒరిజినల్గా కలిసి ఉన్నది కలిసి అట్లే ఉంది. తెలంగాణలో మొదటి నుంచి ఉండి కదా, ఈ ఆంధ్ర ఛాంబర్ రాకముందు నుంచి తెలంగాణలో ఒక ఛాంబర్ ఉండేది, 45 నుంచి ఒక ఛాంబర్ ఉంది ఇక్కడ, అది అట్లాగే ఉంది. ఆంధ్రాలో ఉన్న ఛాంబర్ ఇక్కడ మెర్జ్ చేసాం కదా, కలిపాము, అక్కడ ఇక్కడ కలిపాం కదా, ఇప్పుడు మళ్ళీ అక్కడ అయిపోతుంది, అది అక్కడ కాదు, ఇంకా అట్లాగే ఉంది, కలిపే ఉంది. అందులో ఇంకా పూర్తిగా నంది అవార్డ్స్ కూడా ఏమి అట్లా డిఫరెన్స్ ఏం లేదు కదా సార్? ఇంకా నంది అవార్డ్స్ డిఫరెంట్ అయిపోయినాయి కదా, ఇద్దరు ఇస్తలేరు కానీ రెండు సెపరేట్, వాళ్ళది వాళ్ళ వాళ్ళది నంది అవార్డ్స్, వీళ్ళ సినిమా అవార్డ్స్. ఇంకా ఇచ్చినట్లు లేరు కదా అనుకో, ఒకటి కూడా ఇవ్వలేదు ఈ 6 ఏళ్ళలో, ఒకటి కూడా ఇవ్వలేదు. అసలు ఆంధ్ర గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతకు ముందు 3 ఏళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది, 8 ఏళ్ళు, 9 ఏళ్ళ నుంచి లేదు. ఇప్పుడు ఇది ఆ బాడీ నంది అవార్డ్ కమిటీ సెలెక్షన్ గవర్నమెంట్ చేస్తుందండి? గవర్నమెంట్ అంటే అది పొలిటికల్ అది ఉంటుంది, పొలిటికలే గవర్నమెంట్ అన్నాక పొలిటికల్ పాలిటిక్స్ తీసేయాలి. ఓకే, మీకు ఇష్టమైన దర్శకులు చాలామంది ఉన్నారు, వీళ్ళు వాళ్ళనే ఉంది. నాకు గురుదత్ గారి దగ్గర నుంచి, గురుదత్ గారు, శాంతారాం గారు ఆ రోజుల నుంచి ఈ రోజుల దాకా, తర్వాత ఆదుర్ సుబ్బారావు గారు, మణిరత్నం గారు, ప్రత్యేగత్మ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, విశ్వనాథ్ గారు గ్రేటెస్ట్ టైమ్స్లో, తర్వాత కొంచెం డిఫరెంట్ ఫిలిమ్స్ దాసనారాయణరావు గారు, బాలచందర్ గారు. దాసనారాయణరావు కూడా చాలా చేశారు కదండి, యూనియన్ యాక్టివిటీస్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు కదా. ఒక రకంగా నాకు ఆయన ఆయనకి ఏకలవ్య శిష్యుడు, నేను డైరెక్ట్ శిష్యుడు కాదు కానీ ఏకలవ్య శిష్యుడు. ఆ ఫిగర్ గురువుగారు అనే ఫిగరు ఇప్పుడు లేదు కదండి, ఆల్మోస్ట్ ఆల్ లేనట్టే. ఇట్లా హౌ ఇండస్ట్రీ సర్వైవింగ్ అట్లా ఎనీథింగ్ విల్ సర్వైవ్ సార్. గాంధీ గారు చచ్చిపోతే భారతదేశం ఏమవుతుంది, నెహ్రూ గారు పోతే ఏమవుతుంది, ఇందిరా గారు పోతే ఏమవుతుంది, నడుస్తూనే ఉంటుంది. సో ఎనీ వ్యవస్థ మనుషులతో నిలబడదు. మనుషులు ఉంటారు, వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళ ఇంపార్టెన్స్ తెలుస్తుంది, వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళు వెళ్ళిపోయినాక వాళ్ళ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. బట్ ఆ వాయిడ్ని ఫినిష్, గ్యాప్ ఉంటుంది కదా, వాక్యూమ్ని మనం ఫినిష్ కంప్లీట్ చేయడం కష్టం అవుతుంది. బట్ మెల్లిగా వాక్యూమ్ కంప్లీట్ అవుతుంది, ఫ్యామిలీ ఎవరినో వస్తారు, లేకపోతే ఏదో జరుగుతుంది, నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనిషి ఉన్నా లేకపోయినా జరుగుతుంది, మనిషి ఉంటే ఏంటంటే కొంచెం మంచి జరుగుతానికి అవకాశాలు ఉంటాయి, చెడు జరిగిపోతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది అంతే. ఇప్పుడు రెండు ఉన్నారు కాబట్టి దర్శకులు నిర్మాత ఇద్దరు కనుక, కొత్తగా రాబోయే దర్శకులకు ఇచ్చే సలహాలు, నిర్మాతగా ఇచ్చే సలహాలు? ఎవరినైనా కానీ కాన్ఫిడెంట్గా సినిమాలు తీయాలి సార్, ప్యాషన్తో చేయాలి సినిమా, నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేస్తే ఏదైనా నడుస్తుంది, నమ్మకం లేకుండా వాడెవడో చేశాడని. ఇప్పుడు బాహుబలి హిట్ అయిందని నేను బాహుబలిలాగా తీద్దామని, శ్రీమంతుడు హిట్ అయితే శ్రీమంతుడిలాగా తీద్దామని, ఎప్పుడైతే నేను ఒకరిని ఫాలో అవుదాం అనుకున్నానో నాకు ఫెయిల్యూర్లు వస్తాయి, ఉన్న సొమ్ము ఉంచుకున్న సొమ్ము పోతుంది. అది కాకుండా మనం అనుకున్నది ఏంటి, నేను నమ్మింది ఏంటి, నా ప్యాషన్ ఏంటి,
ప్యాషన్ సినిమా అంటే సినిమాని ప్యాషనేట్గా తీద్దాం, తీస్తే ఆడితే సినిమాలు ఎప్పుడైనా. వాడు ప్యాషనేట్గా ఉండండి, నమ్ముకొని చేయండి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వబాకండి. నిర్మాతగా దర్శకుడిని అట్లా వదిలేస్తే బెటర్ అంటారా, లేకపోతే మీరు రెండు చేశారు కనుక అడుగుతున్నాను, వీళ్ళు అడిగితే వాళ్ళ గురించి చెప్తారు వాళ్ళ గురించి చెప్తారు. మీరు రెండు చేశారు కనుక దర్శకుడు క్రియేటివిటీ దాన్ని అలా వదిలేసిన బెస్టా, లేకపోతే డబ్బులు ఇచ్చేవాళ్ళు కనుక వీళ్ళు వీళ్ళ జడ్జిమెంట్ కూడా ఉండాలి? లేదు లేదు, జడ్జిమెంట్ అయితే ఉండాలి సార్ 100%. బట్ ఏంటంటే క్రియేటివ్, ఇప్పుడు నేను మీరు మూడు డైరెక్టర్ పెట్టుకున్నాను అనుకోండి, మనం ఇక్కడ సినిమా స్టార్ట్ చేసే ముందు ఎంతసేపు అయినా కొట్టుకోవచ్చు. సినిమా స్టార్ట్ అయినాక మీ క్రియేటివిటీకి నేను అడ్డం రాకూడదు, నాకు తెలిసింది చెప్తున్నా. కంప్లీట్ అయిపోయినాక డబుల్ పాజిటివ్ వచ్చినాక మనకు అర్థమవుతుంది, సినిమా చూస్తే మనకు ఏం తీశాడు, బాగుంది తీశాడు, బాగా తెలియదా. సో మనకు అవసరమైంది రీషూట్ చేయమ్మా, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ బాగుంది, ఇక్కడ ఇచ్చి ఇచ్చి అని చెప్తానికి మనకు రైట్ ఉంది, దెన్ రీషూట్ చేసి ఇస్తాడు అతను. దాని మిగతా చేస్తే అట్లా ఫ్రెండ్లీగా వెళ్తే ఏ పని ఉండదు, తప్పకుండదు. ఫ్రెండ్లీగా లేకుండా ప్రతి షూటింగ్లోకి వెళ్ళి వేలు పెట్టి ఇట్లా కాదు అట్లా అని చెప్పి దాన్ని చెడగొడితే మాత్రం క్రియేటివిటీ బాగా సినిమా కూడా చెడిపోదు. ఇప్పుడు వెబ్ ఛానల్స్ వచ్చాయి, వెబ్ సిరీస్లు, టీవీలు ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు దాంట్లో భాగంగా ఇప్పుడు టీవీ, ఇప్పుడు వేరే అవసరం లేదు, మామూలుగా ఎవరైనా కూడా ఒక మధ్యతరగతి ప్రాణి ఎవరైనా సినిమాకి వెళ్ళాలంటే బాగా బాగుండి ఒక మెజెస్టిక్ చూడగానే వైడర్ దాన్ స్క్రీన్ అంటే తప్ప, లైఫ్ లార్జర్ దాన్ లైఫ్ అయితే తప్ప అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా టీవీలో కూడా చూడొచ్చానంటే కాన్సెప్ట్ వచ్చింది సార్. ఇప్పుడు మొన్నటి వరకు థియేటర్లు కొన్ని చేతుల్లోనే ఉండేవి అని అదొకటి తెలిసింది, ఇప్పుడేమో సినిమాకు ప్రేక్షకులను ఎలా రప్పించడం అని నడుస్తుంది, మీరు దీన్ని ఎట్లా? ఏం లేదు సార్, ఇప్పటికే కొందరు చేతుల్లో ఉన్నాయి థియేటర్లు. సో దాన్ని ఏం చేయలేము, వాళ్ళ కంటెంట్ కావాలి. కొందరు చేతుల్లో ఉంటే ఇంకోటి చేతుల్లో మనకేం అనవసరమైన విషయం, అది బిజినెస్ ఇది సార్. ఆఫ్టర్ సినిమా నేనే ఎందుకు తీయాలి, మీరు ఎందుకు తీయకూడదు? నా దగ్గర పైసలు నేను తీస్తున్నాను, మీ దగ్గర పైసలు లేవు, మీరు తీయరు. థియేటర్లు ఆడి దగ్గర ఎందుకు, ఆడు కట్టాడు ఎందుకు కట్టాడు? ఆయన దగ్గర పైసలునే ఆయన కట్టాడు, ఆయన మన దగ్గర లేవు పైసలు, మనం కట్టలేదు. ఆయన థియేటర్ ఆయన కట్టుకున్నప్పుడు ఆయన ఇష్టం వచ్చింది ఆయన నడిపించుకుంటాడు, అది నడిపిస్తానికి లేదని అంటానికి మనం ఎవరు? ఆయన కిరాయికి ఇచ్చుకుంటాడు అవ్వద్దు అంటానికి మనం ఎవరు? మనకి ఏ రైట్ ఉంది ప్రతిదానికి మనం మాట్లాడటానికి? ఫస్ట్ పాయింట్. అది అయిపోయినాక మీరేమడిగారు లాస్ట్లో? లార్జర్ దాన్ లైఫ్ అయితే తప్ప మనం చూడాల్సిన అవసరం లేదా అన్నాడు. ఇప్పుడు సినిమా మంచి సినిమా చేయకపోతే లార్జర్ దాన్ లైఫ్ కాకపోయినా చూడరండి. ఇప్పుడు నిన్న ఒక సినిమాకి, నిన్న మొన్న రిలీజ్ అయింది, ఫ్రీ మార్నింగ్ షో, ఫ్రీ అందరూ వచ్చి ఫ్రీగా చూడండి అన్నారు. నిజంగానే పాపం టికెట్ లేదు కదా అని అందరూ ఫుల్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఫ్రీ అంటే ఎవరు ఫుల్ కాలేదు, ఇది ఫస్ట్ టైం ఫుల్ కూడా అయింది చాలా చోట్ల. ఫుల్ అయితే ఇక బాగుంది కదా అని చూస్తే ఇంటర్వెల్ మధ్యలో నుంచి వెళ్ళిపోవటం మొదలెట్టారంట. ఫస్ట్ షోకి మార్నింగ్ షో అయిపోయి మ్యాట్నీకి వచ్చేటప్పటికి 5% 10% వచ్చేసి తీసేసినట్టున్నారు సినిమా. సో సినిమా లార్జర్ దెన్ లైఫ్ బాగుంటే చూస్తారు, బాగోపోతే చూడరు. నువ్వు సినిమా తీసేది విజువల్స్, మంచి విజువల్స్ ఉండి థియేటర్లో చూడాలంటే తప్ప. విజువల్ కాదు, మనని దాంట్లో ఇన్వాల్వ్ చేయగలగాలి సినిమా విజువల్. ఇప్పుడు విజువల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఆ రోజుల్లో నాకు గుర్తున్నది ఒక ఎగ్జాంపుల్, శివ వచ్చింది విజువల్ ట్రీట్. ఆ రోజు కొత్తగా ఉంది సినిమా, ఇండియన్ సినిమాకే ఒక కొత్త సినిమా లాగా చూపించారు. అది చూసి మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఇంత ఉందా సినిమా అని అనుకుంటాను. ఆ రోజుల్లో కృష్ణ గారు కొడుకుదిద్దిన కాపురం అని మహేష్ బాబు జ్యువెలర్, చిన్నపిల్లడు మహేష్ బాబు, విజయశాంతి ఈయన, ఆయన 25 డేస్లో సినిమా తీసేసి రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసేది చాలా నార్మల్గా ఉంటుంది, బట్ అది శివకి డబుల్ చేసిన సినిమా. ఇవాడు అందరూ శివ సూపర్ హిట్ అంటారు, శివ కంటే డబుల్ అమౌంట్ చేసింది ఆ సినిమా అక్కడ. అంటే విజువల్ ట్రీట్, ఇది విజువల్ ట్రీట్, ఇది విజువల్ ట్రీట్ కాదు, ఎమోషనల్ ట్రీట్. ఎమోషన్స్ ఎప్పుడు మనని ఎక్కువ లాక్కెళ్ళిపోతాయి, అదే ఎక్కువ ఎక్కువ లాక్కెళ్ళిపోతాయి. అంటే ఇంకా వేరే ఏదైనా ప్లాట్ఫామ్ లాగా అయినా హౌ, ఇప్పుడు స్క్రీన్కి రావట్లేదు, థియేటర్స్కి రావట్లేదు కదా సార్. సినిమాలు కాస్ట్ అయిపోయినాయి, కాస్ట్ ఎక్కువ పెరిగిపోయింది సార్. ఇప్పుడు ఎక్కువనే మల్టీప్లెక్స్ అని, మల్టీప్లెక్స్ సినిమా పోవాలంటే మినిమం 500-600 లేకపోతే ఒక మనిషి చూడలేడు. ఫ్యామిలీ పోవాలంటే 1000, విత్ పిల్లలు పోవాలంటే 2000-3000 అయ్యేటట్టు ఉంది. ఇప్పుడు జీతానికి ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు దీన్ని ఎఫర్ట్ చేయలేరు, ఊరికే కార్లు గీర్లు కొనుక్కుండా దానికే సరిపోతలేదు. వాడు వీకెండ్ పార్టీలతోనే అయిపోతున్నాడు జీతం అంతా. సినిమా ఎక్స్ట్రా డబ్బర్డిన్ అవుతుంది, అందుకని తగ్గిపోయినాయి. ప్లస్ ఏమైపోయింది, ఇప్పుడు టీవీలో వస్తున్నాయి సినిమాలు, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి సినిమాలు. సో అన్లెస్ సినిమా బాగుందంటే తప్ప దానికి వెళ్తలేదు. సో సినిమాలు కూడా రోజుకు ఒకటి ఆల్మోస్ట్ రిలీజ్ అవుతుంది. ఎన్ని అని చూస్తారు వాళ్ళు? మనం ఇంతకుముందు 40-50 సినిమాలు అయ్యాయి కాబట్టి అన్ని సినిమాలు చూసేవాళ్ళం. ఇప్పుడు చాయిస్ ఎక్కువైపోయింది, ప్లస్ పాత సినిమాలు అన్నీ టీవీల్లో వస్తుంటాయి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లు, యూట్యూబ్లు, అవి ఇవి వచ్చినాక అన్నింటిలోనూ ఎనీ ఫిలిం ఈజ్ అవైలబుల్ ఎనీవేర్.
ఫ్రీ. సో దొరికినప్పుడు థియేటర్కి రావాలంటే ఎక్స్ట్రాడినరీ కంటెంట్ మీరు ఇవ్వాలి, మనం ప్రొడ్యూస్ చేయాలి, చేస్తే చూస్తారు. ఎందుకంటే ఎనీడే విజువల్ ట్రీట్ ఈజ్ విజువల్ ట్రీట్. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ థియేటర్ ఎక్స్పీరియన్స్. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ని టీవీలోనో చేతుల్లో రేపు జియోడో చేతుల్లో పెట్టేస్తాడో చూస్తామంటే చూడదు, ఏం ఉండదు, అది చూడలేదు. ఇది ట్రైలర్ అవుతుంది. నిజంగా దీంట్లో బాగుంది అనుకో, థియేటర్కి పోయి చూస్తాను నేను. నేను థియేటరే కావాలి నాకు. సో థియేటర్ చచ్చిపోవడం అనేది ఉండదు, బట్ తగ్గుతుంది, డెఫినెట్గా కొంత తగ్గుతుంది. ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ వచ్చినా కొంచెం తగ్గుతుంది, కొంచెం 5-10%. సార్ టీవీలో వచ్చినప్పుడు అయిపోయింది అయిపోయింది, జీవితం నాశనం అయిపోయింది అనుకున్నాం మేము. టీవీలు వచ్చినాక మరి అది నడుస్తుంది ఇది నడుస్తుంది. ఇప్పుడు ఇది వచ్చినాక టీవీలు నాశనం అయిపోతాయా? మరి టీవీలు బంద్ అయితే టీవీలు బంద్ కాబట్టి సినిమా ఎందుకు బంద్ అవుతుందండి? సినిమా వచ్చినప్పుడు టీవీ బంద్ కాదు. ఎప్పుడు కొత్తది వచ్చినా ఇది ఉంటుంది సార్, గ్యారంటీ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఫేడ్ అవుట్ అయినట్టుంది అప్పట్లో. నాకు ఒకటి చెప్పండి, సినిమా వాళ్ళు ఉన్నారు, టీవీ వాళ్ళు ఉన్నారు, టీవీ ఈజ్ మోర్ పాపులర్ దెన్ సినిమా ఇవాళ. మరి టీవీ ఆర్టిస్ట్కి గ్లామర్ ఎక్కువనా సినిమా ఆర్టిస్ట్కి గ్లామర్ ఎక్కువనా? బయటకు వస్తే ఏదో ఏదో గ్లామర్ అది, ఏదో గ్లామర్ ఉంది దీంట్లో. మరి సినిమాలో ఉన్న గ్లామర్ సినిమాలోనే ఉంటుంది. సినిమా మీరు ఏదైనా తీసుకోండి, ఓటీటీలు రానివ్వండి, ఇంకోటి రానివ్వండి, ఇంకోటి రానివ్వండి, అన్లెస్ ఇంకొక మిరాకల్ ఏదైనా జరిగితే నేను చెప్పలేను. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అయితే మన ఎవడిని ఎవడు పీకే లేదు. థ్యాంక్ యూ అండి తమ్మారెడ్డి భరద్వాజ గారు, ఈ టైం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. Hi viewers, please log on to our website movietonight.com for more latest movie updates, movie openings, movie news, interviews and gossips. And don't forget to subscribe our YouTube channel Movie Tonight.